అందరికీ నమస్కారం అండి. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం నిర్వహిస్తున్న 171వ సాహిత్య సదస్సుకు సాహితీ బంధువులందరికీ స్వాగతం అండి. నెల నెల తెలుగు వందగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఎడిట్ చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు ప్రతిసారి లాగానే ఈ రోజు కూడా మనం ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దామండి. ఈ పిల్లలు మీకు అందరికి బాగా తెలిసే ఉంటారు, ప్రతి చాలా సార్లు పాడారండి శాంతి సింధు వేముల మన లెనిన్ గారి పిల్లలు. వారు ఇప్పుడు మనకి పాట వినిపించబోతున్నారు. లెనిన్ గారు పిల్లలు వచ్చారా? వచ్చారండి. మొదలు పెట్టండి, మొదలు పెట్టండి. యా పాడండి అమ్మా. జయ జయ వైష్ణవి దుర్గే అంబా, జయ జయ కల్పిత సఖీ. జయ జయ వైష్ణవి దుర్గే అంబా, జయ జయ కల్పిత సఖీ. జయ జయ తోషిత బాల్కీ అంబా, జయ జయ తోషిత బాల్కీ అంబా. జయ జయ కుజజిత దూర్గే అంబా, జయ జయ వైష్ణవి దుర్గే అంబా, జయ జయ కల్పిత సఖీ. శ్రీకర సద్గుణ జాలే అంబా, సింధుర రంజిత పాలే. శ్రీకర సద్గుణ జాలే అంబా, సింధుర రంజిత పాలే. పాక సాసన మణి నీలే అంబా, పాక సాసన మణి నీలే అంబా. ప్రాళయ భూతర బాలే అంబా, జయ జయ వైష్ణవి దుర్గే అంబా, జయ జయ కల్పిత సఖీ. వీణా వినోదిని గిరిజే అంబా, విద్రుమమణి సని భగిరిజే. వీణా వినోదిని గిరిజే అంబా, విద్రుమమణి సని భగిరిజే. మానితలోక సమాజే అంబా, మానితలోక సమాజే అంబా. మదన గోపాలక సహజే అంబా, జయ జయ వైష్ణవి దుర్గే అంబా, జయ జయ కల్పిత సఖీ. జయ జయ తోషిత బాల్కీ అంబా, జయ జయ తోషిత బాల్కీ అంబా. జయ జయ కుజజిత దూర్గే అంబా, జయ జయ వైష్ణవి దుర్గే అంబా, జయ జయ కల్పిత సఖీ. జయ జయ వైష్ణవి దుర్గే అంబా, జయ జయ కల్పిత సఖీ. చక్కగా పాడారు సాహితీ సింధు. విజయదశమి సందర్భంగా చాలా చక్కని పాట పాడారండి. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. తర్వాత కార్యక్రమంలోని తర్వాత అంశం అండి, మన సాహిత్య సదస్సుకి ప్రతి నెల ఎంతో మంది ముఖ్య అతిథులు ఇచ్చేస్తున్నారండి. మనము ఎంతో పెద్ద పెద్ద వారిని, ముఖ్యమైన వారిని పరిచయం చేస్తాము మన సదస్సుకి. ఈనాటి మన సదస్సుకి ముఖ్య అతిథిగా డాక్టర్ వైదేహి శశిధర్ గారు ఇచ్చేశారండి. వారు జాషువా ఫిరదౌసి ఒక పరిశీలన అనే అంశంపై ప్రసంగించబోతున్నారు. మరి వీరిని పరిచయం చేయడానికి మన సత్యం ఉపదృష్ట గారు వచ్చారండి. సత్యం గారు, మరి మన ముఖ్య అతిథి గారిని మీరు పరిచయం చేస్తున్నారు. థ్యాంక్స్ అమ్మా, ధన్యవాదాలు అమ్మా ఈ అవకాశానికి.
ఎక్కడ మొదలు పెట్టాలమ్మా వైదేహి గారిని పరిచయం చేయాలంటే ఇదొక చిన్న ఛాలెంజ్ అన్నమాట. కానీ ఇది ఒక చక్కటి అవకాశం నాకు. ఆత్మీయులు మిత్రులు ఒక దశాబ్దం పైగా తెలిసినటువంటి వారు డాక్టర్ వైదేహి శశిధర్ గారు, వారి స్వస్థలం గుంటూరు జిల్లా అమ్మా, నరసరావుపేట. వైద్య విద్యని ఆంధ్ర మెడికల్ కాలేజీలో విశాఖపట్నంలో అభ్యసించారు. ఆంధ్ర భాషలోనూ ఆంగ్లంలోనూ కూడా కవిత్వాలు వ్యాసాలు రాస్తూ ఉంటారు. దాదాపుగా నాకు తెలిసినంతలో ఇప్పటి వరకు ఒక 25 రచనలు చేశారు. వీరి రచనలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఇట్లాంటి అచ్చుపత్రికల్లోనూ, ఈ మాట, కౌముది, సుజనరంజని, పొద్దు ఇలాంటి అంతర్జాల పత్రికల్లో కూడాను ప్రచురితమయ్యాయి. విశాఖపట్నం ఆకాశవాణి స్టేషన్ నుంచి అనేక కవితల్ని ప్రసారం చేశారు. ఇంటర్నేషనల్ లైబ్రరీ ఆఫ్ పోయట్స్లో ఆంగ్ల కవితల్ని కూడా ప్రచురించారు. ఇప్పటికీ 2 కవితా సంకలనాల్ని వెలువరించారు. 2009 ఒక నిద్రిత నగరం అనేటువంటిది, తర్వాత 2014 పునశ్చరణం అనేటువంటి కవితా సంకలనాన్ని కూడా వెలువరించారు. ఈ రెండింటిలోనూ ఆ 2009 విడుదలైనటువంటి ఆ నిద్రిత నగరం అనేటువంటి సంకలనం ఉంది, దానికి ఇస్మాయిల్ పురస్కారాన్ని కూడా నోచుకుంది ఆ సంకలనం. ఆ తర్వాత వెలిచాల కొండలరావు గారి ఆధ్వర్యంలో విశ్వనాథ కళాపీఠం వారు ఏర్పాటు చేసినటువంటి ఆ వెలిచాల కేశవరావు స్మారక అవార్డు ఒకటి ఏర్పాటు చేశారు. అందులో తన కవిత్వ రచనకు 2019 మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని కూడా అందుకున్నారు వైదేహి గారు. ఆ తర్వాత విశ్వనాథ వారి 1000 పడగల పుస్తకం అందరికీ తెలిసిందే. ఆ పుస్తకాన్ని ఇంకొక 4 అనువాదకులతో కలిసి ఇంగ్లీష్లో కూడా దాన్ని అనువాదం చేశారు. ఈ పుస్తకం 2015 విశ్వనాథ సాహిత్య పీఠం వాళ్ళు ప్రచురించారు. 1000 పడగలు ఇంగ్లీష్లో అనువదింపబడి ప్రచురించడం అనేది ఉందే, అది ఇదే ఓం ప్రథమం అన్నమాట. సరే, మీరు అభిమాన విషయాల గురించి ఏం చెప్పుకుందాం అంటే, కవిత్వం, సాహిత్యం, సంగీతం, అంటే 3-in-1 అని నా భాషలో చెప్పాలంటే అలాగా. వారి రచన లక్షణాలలో నాకు బాగా నన్ను ఆకట్టుకున్నటువంటివి కొన్ని ఉన్నాయి. ఏమిటంటే, అవి చక్కటి భావ వ్యక్తీకరణ, భాష మీద పట్టు, ఆ భావ గాంభీర్యత, ఆ శైలి సౌకుమార్యత, ఇవన్నీ కూడా వారి రచనల్లో మనం గమనిస్తాం. వారి అభిమాన కవి తిలక్ అంటారు ఆవిడ. ఆయన కవిత్వం వాళ్ళలో కవితాశక్తిని కలిగించి తనలో నిద్రాణమై ఉండేటువంటి ఆ కవితా శక్తిని జాగృతం చేశాయి అని అంటున్నారు వైదేహి గారు. చాలా సంవత్సరాలు న్యూజెర్సీలో తెలుగు కళా సమితి, ఆ తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, టీఫాస్ అంటారు దానికి, ఆ ఆధ్వర్యంలో వెలువడేటువంటి తెలుగు జ్యోతి పత్రికకు సంయుక్త సంపాదకులుగా కూడా వ్యవహరించారు, అంటే అసోసియేట్ ఎడిటర్ అలా పనిచేశారు చాలా సంవత్సరాలు. వచన కవయిత్రిగాను, కథా రచయిత్రిగా కూడా లబ్ధ యశస్కులైనటువంటి, లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వైదేహి శశిధర్ గారు వృత్తిరీత్యా న్యూజెర్సీలో ఫిజీషియన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు వారు జాషువా ఫిరదౌసి గురించి మాట్లాడతారు. మా వైదేహి గారు అంత మా కరతాళ ధనుల మధ్యాహ్న మిమ్మల్ని వేదికకు ఆహ్వానిస్తున్నామమ్మా. నమస్కారం అండి. సత్యం గారు కొద్దిగా ఎక్కువ చెప్పారేమో, అది ఆయన సహృదయత, థ్యాంక్స్ అండి. సో సభకు నమస్కారం. ఈరోజు నేను మాట్లాడేది పిరదౌసి పద్యాలు, వాటి మీద ఒక పరిశీలన. జీవితాంతం మనతో నిలిచిపోయేంత గాఢమైన అనురక్తి మనకి దేని మీదనైనా కలగడం సంభవిస్తే, అది కవిత్వం కావచ్చు, సాహిత్యం కావచ్చు,
ఇతర కళా రూపాలు కావచ్చు, విజ్ఞాన తాత్విక శాస్త్ర విషయాలు కావచ్చు, వ్యక్తులైనా కావచ్చు. చాలా వరకు అది బాల్యంలోనో ప్రారంభ యవ్వనంలోనో జరగడం సాధారణం. అందుకంటే మన జీవితాల్లో బాల్యాన్ని ప్రారంభ యవ్వనాన్ని మించిన ఇంప్రెషనబుల్ ఏజ్ మరొకటి ఉండదు. అందుకే మన సత్యం గారు చెప్పినట్లు నా అభిమాన కవి తిలక్ అంటారు, పండిన మొగలి పొత్తి వంటి పరిమళం గల ప్రారంభ యవ్వనం అని. బాల్యం కూడా అటువంటిదే. హృదయ సంబంధమైన విషయాలు ఎన్నో మన మీద చెరగని ముద్ర వేయడం బాల్యంలో జరుగుతుంది. నిజానికి బాల్యంలోనే ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవనానుభవానికి పునాదులు వేసే ముద్రలు పడడం, అలాగే మంచి సాహిత్యంతో పరిచయం కలగడం, తద్వారా మనసు పొందే ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలగడం, ఇవన్నీ అదృష్టాలు. అణుమాత్రమైన అలా నాకు పరిచయమైన గొప్ప సాహిత్యంలో ఫిరదౌసి ఒకటి. ఫిరదౌసి పద్యాలు నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న పద్యాలు, విన్న పద్యాలు, ఇప్పటికీ నాకు గుర్తున్న ఇష్టమైన పద్యాలు. ఫిరదౌసి గుర్రం జాష్వా గారి ఖండ కావ్యాల్లో ప్రసిద్ధి పొందిన కావ్యం. చక్కటి నుడికారంతో సరళంగా అందంగా మంచి ధారతో పద్యాలు వ్రాయడం జాష్వా గారి ప్రత్యేకత. తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న వారిలో వారి పేరు తెలియని వారు ఉండడం సాధారణంగా ఉండదనే చెప్పాలి. జాష్వా గారి జీవిత కాలం 1895-1971 మధ్యలో. ఈయన జన్మస్థలం గుంటూరు జిల్లాలోని వినుకొండ. ఈయన ఉపాధ్యాయుడిగా, తెలుగు పండితుడిగా, మూకీ సినిమాలకి నారేటర్ లేదా వాచకుడిగా, మద్రాస్ ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ మేనేజర్గా ఎన్నో ఉద్యోగాలు చేశారు. ఆయన సాహిత్య ప్రస్థానంలో 36 గ్రంథాలతో పాటు అనేక కవితా ఖండికలు కూడా ఉన్నాయి ప్రచురించినవి. గబ్బిలం, గిజిగాడు, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, నేతాజీ, బాపూజీ వంటివి కొన్ని ఆయన ఆయన రచనలలో కొన్ని ప్రసిద్ధి పొందిన రచనలు. ఈ ఫిరదౌసి ఖండ కావ్యాన్ని ఆయన 1932 ప్రచురించారు. ఇది చాలా రోజులు, చాలా సంవత్సరాల పాటు, దాదాపు 1940 వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకి పాఠ్య గ్రంథంగా ఉండేది. ఈ విషయం ఫిరదౌసి పునర్ముద్రణ సమయంలో ఆయనే చెప్పడం జరిగింది. అంతేకాదు, కవి కోకిల, కవితా విశారద, విశ్వకవి సామ్రాట్ వంటి ఎన్నో బిరుదులతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ, భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మకమైన బిరుదులు కూడా ఆయన తమ జీవిత కాలంలో పొందడం జరిగింది. చాలా మందికి తెలియని విషయం, అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆయన సభ్యులను కూడా. అయితే తిరుపతి వెంకట కౌలలో ఒకరైన చెళ్లపిల్ల వెంకట శాస్త్రి గారు ఈయన కాలికి గండపెండేరం తొడిగి, ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నారట. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాష్వా గారు భావించేవారు. ఈ ఫిరదౌసి నిజానికి ఫిరదౌసి అనాలి, కాకపోతే జాష్వా గారు ఫిరదౌసి అన్నారు కాబట్టి అలా కూడా అంటున్నాను. ఈ ఫిరదౌసి కావ్యం ప్రముఖ పారసీక కవి ఫిరదౌసి గురించి. ఆయన జీవిత కాలం 1940-1025 వరకు. పారసీక సాహిత్యంలో అగ్రగణ్యుడైన కవి. ఇప్పటికీ పారసీక సాహిత్యంలో ఆయన రచనా రీతికి, వాడిన భాషకు ఎంతో కావ్య గౌరవం ఉంది ఈ రోజుకి కూడా. ఒక రకంగా నూతన వరవడిని పారసీక కవిత్వంలో ఆయన తీసుకువచ్చారు అంటారు. అంటే 1000 తర్వాత కూడా ఆయన సాహిత్యాన్ని ఇప్పటి ఆధునిక సాహిత్య విమర్శకులు, సాహిత్యకారులు ఆదరించడం జరుగుతోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక లైబ్రరీ పేరు ఫిరదౌసి లైబ్రరీ. ఈ లైబ్రరీలో పారసీక సాహిత్యం పైన ఒక పెద్ద విభాగాన్నే ఏర్పాటు చేశారు. ఇకపోతే చరిత్ర ప్రకారం 1977
ఈ ఫెర్దౌసి షానామా అనే ఉద్గ్రంథ రచనకు పూనుకున్నారు. దకీకి అనే మరొక పారసీక కవి ఈ షానామాని మొదలుపెట్టి కొన్ని కారణాల వల్ల ఆయన హత్య చేయబడి అకాల మరణం పొందితే ఈయన కొనసాగించారు అంటారు. అయితే అదే కాలంలో గజనీ మొహమ్మద్ రాజ్య విస్తరణ జరగడం, ఆయన వంశస్థుల చరిత్ర కూడా ఈ షానామాలో ఫిరదాసి పొందుపరచడం జరిగింది. లెజెండ్ ప్రకారం గజనీ మొహమ్మద్ ఈయనని ఆహ్వానించి తన వంశ చరిత్రను వ్రాయమని అడిగారని చెబుతారు. జాషువా గారు ఆ లెజెండ్ని ఆధారం చేసుకుని ఈ కావ్యం రాశారు. కథకు వస్తే, ఫిరదౌసిలో కథకు వస్తే, గజనీ మొహమ్మద్ ప్రముఖ పారసీక కవి ఫిరదౌసిని తన ఆస్థానానికి ఆహ్వానించి షానామా అనే తన రాజవంశ చరిత్రను వ్రాసి తనకు అంకితమిస్తే ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణ్యాన్ని ఇస్తానని మాట ఇస్తారు. ఫిరదౌసి 30 ఏళ్ళు కష్టపడి చాలా ఉత్కృష్టమైన కవిత్వాన్ని నింపి 60,000 పద్యాలు వ్రాస్తాడు. నిండు సభలో రాజుకు తన కావ్యాన్ని సమర్పిస్తాడు. అయితే రాజు అన్నమాట ప్రకారం బంగారు నాణాలు కాక ఫిరదౌసికి వెండి నాణాలు పంపుతాడు. ఖిన్నుడైన ఫిరదౌసి ఆ డబ్బును సుల్తానికి తిరిగి పంపివేస్తూ తన ఆవేదనను, నిరసనను తెలుపుతూ ఒక లేఖ కూడా పంపుతాడు. ఆ లేఖ చదివి ఆగ్రహించిన సుల్తాన్ ఫిరదౌసిని చంపమని సైనికులని ఆజ్ఞాపించడం జరుగుతుంది. సైనికుల నుంచి తప్పించుకుని అరణ్యాల గుండా ప్రయాణం చేసి అనేక అష్ట కష్టాలు పడి శ్రమలు కోర్చి ఫిరదౌసి భార్యా బిడ్డలతో తూసు పట్టణం చేరుకుంటాడు. అక్కడ ఫిరదౌసి దుర్భర దారిద్ర్యానికి లోనే జీవనం సాగిస్తూ ఉంటాడు. ఇక్కడ గజనీ పట్టణంలో ఒక కవిని చంపడం లాంటి అకృత్యానికి పాటు పడద్దు, అకృత్యం చేయవద్దు అన్న సామంతరాజుల హితవు విని కొంతకాలానికి సుల్తాన్ శాంతిస్తాడు. ఇక ఆయన్ని ఫిరదౌసిని వెతకడం ఆపేస్తాడన్న. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు సుల్తాన్ నమాజ్ చేయడానికి మసీదుకు వెళ్ళి అక్కడ మసీదు గోడల మీద ఒక పద్యాన్ని చదువుతాడు. గజనీ పట్టణాన్ని వదిలి వెళ్లే ముందు రాజును ఉద్దేశిస్తూ మసీదు గోడలపై ఫిరదౌసి వ్రాసిన పద్యం అది. అది చదివి సుల్తాన్ పశ్చాత్తాపడి 60,000 బంగారు నాణాలు భటులకిచ్చి ఫిరదౌసికి పంపుతాడు. వారు వచ్చేసరికి ఫిరదౌసి అనారోగ్యంతో మరణిస్తాడు. తన తండ్రి ఆనందాన్ని హరించిన ఆ డబ్బు తనకు అవసరం లేదని ఆయన కూతురు ఆ డబ్బుని తిరస్కరిస్తుంది. తర్వాత పశ్చాత్తాపంతో సుల్తాన్ ఆ ధనంతో ఫిరదౌసి పేర తూసుపట్నంలోనే సత్రాన్ని కట్టిస్తాడు. ఈ సత్రం కట్టించటంతో కథ ముగుస్తుంది. ఈ కథ ముగిస్తూ జాష్వా అంటారు, రాజు ఫిరదౌసి పేర కట్టించిన ఆ సత్రం ఒకరి కీర్తికి మరొకరి అపకీర్తికి చిహ్నంగా నిలిచిపోయింది అని. ఈ ఒక్క వాక్యంతో ఈ ఖండ కావ్యపు సారాంశాన్ని చక్కగా చెప్తారండి. ఇకపోతే ఈ కథని జాషువా తన పద్యాల్లో ఎంత ఆర్ద్రంగా చెప్పారు చూద్దాం. నా ఉద్దేశంలో ఈ ఖండ కావ్యంలో కథ 6 దశలుగా జరుగుతుంది. కృతి, ఆశ, నిరాశ, మరణ భయం, మరణం, తిరస్కృతి. కృతి ఆయనకి ఈ షానామా రాయమని చెప్పడం, అక్కడ కృతి ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణాన్ని ఇస్తానని చెప్పడం ఆయన ఆశ, ఇవ్వకపోవడం నిరాశ, తర్వాత రాజు ఈయన వధించమంటే మరణ భయం, మరణం, తర్వాత కూతురు ఆ ధనాన్ని తిరస్కరించడంతో ఆ తిరస్కృతితో ఈ ఖండకావ్యం ముగుస్తుంది. ఇకపోతే కథ మొదలు పెట్టడమే గజనీ మొహమ్మద్ భారతదేశాన్ని వదిలి వెళ్ళడంతో ప్రారంభిస్తారు మన జాషువా గారు. ఈ ప్రారంభంలో 2వ పద్యం చూద్దాం.
బంగారు నాణెముల బస్తాలకెత్తించి మదపు తేంగుల మీద పదిలపరచి లేత పచ్చల నేరి గోతాల కుట్టించి లొట్టి పిట్టల మీద దిట్టపరచి కురువింద మణులను కుంచాల కొలిపించి పరువు టెద్దుల బండ్లపైన అమర్చి మొలక వజ్రముల జాలెల పోసి కూర్పించి గుర్రాల మూపుల గుస్తరించి పదియునెనిమిది విజయ రంభల వరించి గంగ జలమున నెత్తుటి కత్తి కడిగి సర్వము హరించి హిందూ దేశంబు విడిచి గజనీ మామోదు గజనీకి కదిలిపోయే చిన్న చిన్న మాటలు. వీటికి మళ్ళీ మనం అర్థాలు చెప్పక్కర్లేదు. ఈ పద్యంలో ఆయన చెప్పింది బంగారు నాణాలు, లేత పచ్చలు, వజ్రాలు, మణులు, మాణిక్యాలు ఇవన్నీ బండ్ల నిండా ఎత్తించుకుని గజనీ మహమ్మద్ భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు అని. కానీ ఆయన చెప్పకుండానే బలీయంగా చెప్పింది గజనీ మహమ్మద్ తాలూకు జుగుప్సాకరమైన ధన కాంక్ష. గంగ జలమున నెత్తుటి కత్తి కడిగి, ఈ గంగ జలమున నెత్తుటి కత్తి కడగడం వెనక ఉన్నది కరడు కట్టిన హింస. మరొక దేశపు సంపదలను దౌర్జన్యంతో కొల్లగొట్టి అత్యాశతో తీసుకువెళ్ళడం. అంతేకాదు, ఆనాటి భారతదేశం ఎంతటి సంపద ఉందో కళ్ళు మిరుపిట్లు కొలిపేటట్లు చెప్పడం, బస్తాలు కెత్తించే బంగారు నాణేలు, జాలల్లో పోసి చేసే మొలక వజ్రాలు, గోతాల్లో ఉండే లేత పచ్చలు, ఇవన్నీ భారతదేశపు అప్పటి సౌభాగ్యాన్ని, సంపదని మనకి దేశభక్తితో అంతర్లీనమైన దేశభక్తితో గర్వంగా చెప్పడం. ఈ భావాలన్నీ ఈ పద్యంలో మనకు కనపడతాయి. ఇక్కడే మరొక పద్యం, చిన్న పద్యం, చాలా గొప్ప భావం ఉన్న పద్యం. భారత క్షోణికల్గు దేవస్థలములు చదరి గజనీ పురాణ మసీదులయ్యి ఇప్పటి మసీదులే రూపం ఎత్తగలవో కాలమెరుగును దారుణి గర్భమెరుగు. కాలం ఎంత బలీయమైంది, ఎంత శక్తివంతులైన వ్యక్తులు, మతాలు, చరిత్ర కాలం ముందు ఎంత నిస్సహాయంగా తల వంచుతాయో చిన్న చిన్న మాటల్లో చాలా చక్కగా చెప్పిన పద్యం. అయితే నాకు చాలా నచ్చిన పద్యాలు, నా చిన్నప్పటి నుంచి నా గుర్తున్న పద్యాలు ఒక 8 దాకా ఉన్నాయి. అవి పిరదోసి రాజుకు రాసిన లేఖలోని పద్యాలు. ఈరోజు నా ప్రసంగం ఆ 8 పద్యాల గురించి. వాటిలో మొదటిది, ఓ సుల్తాను మహమ్మదు కృతక విద్యుద్దీపముల్ నమ్మి ఆశా సౌదంబును గట్టికుంటి అది నిస్సారం పుటాకాశమై నా సర్వస్వము దొంగిలించి నరకానన్ కూల్చిపోయాను వృధాయాస ప్రాప్తిగా నిలిచినాడనొక దుఃఖాక్రాంత లోకంబునన్. కృతక విద్యుద్దీపములు నమ్మి ఆశా సౌధంబును కట్టుకుంటి అది నిస్సారం పుట ఆకాశమై నా సర్వస్వము దొంగిలించి నరకానన్ కూల్చిపోయాను వృధాయాస ప్రాప్తిగా నిలిచినాడనొక దుఃఖాక్రాంత లోకంబునన్. నిజానికి ఒక కవితలో ఒక మంచి మెటఫర్ ఉంటే చాలు, ఆ కవిత ఖండం కానీ పద్యఖండం కానీ ధగధగలాడుతుంది. ఈ పద్యానికి ప్రాణమైన మెటఫర్స్ ఏంటి? నిస్సారం పుట ఆకాశమై కృతక విద్యుద్దీపము. నిస్సారమైన ఆకాశం అనగానే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కనీసం పొడి మబ్బులు కూడా లేని నీరసమైన డల్ అండ్ డ్రేరీ ఆకాశం స్ఫురిస్తుంది. ఎంతటి అంతం లేని నిస్పృహకి, నిరాశకి, వెలితికి, ఆశాభంగానికి ప్రతీక ఈ నిస్సారం పుట ఆకాశం. అలాగే కృతక విద్యుద్దీపాలు, ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణం ఇస్తానన్న రాజు చెప్పిన మాటలు కూడా కృతకమైనవే. కళ్ళు జిగేలు అనిపించే విద్యుద్దీపాలలాగా అవి ఎంత కృతకమో ఆయన మాటలు కూడా అంత కృతకమే. సో చక్కటి ఔచిత్యం ఉన్న మెటఫర్స్ కూడా. పోతే రెండోది, పూని కరాసికిన్ మనుజ భక్తి నొసంగడు రాతిగుండె సుల్తానులకు అస్మదీయ కవితాసుధ చిందిన పాతకంబు నాపై నటనంబునర్చినది వాస్తవం. ఇట్టి స్వయం కృతైక దోషానల దగ్ధమై చనిన అర్థము నాకు లభింపబోవునే. పూని కరాసికిన్ మనుజ భక్తి నొసంగడు రాతిగుండె సుల్తానులకు అస్మదీయ కవితాసుధ చిందిన పాతకంబు నాపై నటనంబు నచ్చినది. ఇక్కడ ఈ పద్యంలో టోన్ చూడండి.
ఇక్కడ ఈయన ఈ లేఖ రాస్తుంది ఎవరికి? రాజు. మాట తప్పినందుకు ఆయనపై తనకున్న అసంతృప్తిని తెలియజేయాలి. మామూలు మనుషుల్ని నిందించినట్లుగా దురుసుగా రాజుని నిందించలేడు, అందుకని తనను తాను నిందించుకుంటాడు. నీలాంటి వాడి మీద ఇంత గొప్ప కవిత్వం రాసిన పాపం వల్ల నాకు ఇలా అయింది అంటే, నిజానికి అది రాజును నిందించడమే ఒక డిస్గైజ్ లో, స్వనింద అనే ముసుగులో ఇది రాజుని నిందించడమే. తర్వాత పది, ఇంకా విషాద గీతములకే మిగిలిన రసహీనమై మషి పంకము నా కలమ్మున అభాగ్యుడనైతి వయః పటుత్వమున్ గృంకే శరీరమందలము కొన్నది వార్ధక భూతము ఈ నిరాశంకిత భాష్పముల్ ఫలములైనవి ముప్పది ఏండ్ల సేవకుం. వయః పటుత్వమున్ గృంకే శరీరమందలముకున్నది వార్ధక భూతము. ఎంత చక్కగా చెప్పారు, శరీరమందలముకున్నది వార్ధక భూతము. వార్ధక్యం కూడా భూతం లాంటిదే, మనల్ని భయపెడుతుంది. మన వశంలో ఏమాత్రం లేనిది, మనల్ని పూర్తిగా నిస్సహాయం చేసేది ఈ వార్ధక భూతం. ఇది దేనికి ఫలంగా వచ్చింది? ముప్పది ఏండ్ల సేవకి. ఆయనకు చివరికి దక్కింది అది. నెక్స్ట్ పోయం, ఒక్కొక్క పద్యంబునకు ఒక్కొక్క నెత్తురు బొట్టు మేనిలో తక్కువగా రచించితి వృధాశ్రమయ్యే కులీనుడైన రాజిక్కరణెన్ మృషల్వల్కునే కవితారుణమియకుండునే నిక్కమెరుంగనైతి గజనీ సుల్తాన్ మహమ్మద్ అగ్రణి. ఒక్కొక్క పద్యంబునకు ఒక్కొక్క నెత్తురు బొట్టు మేనిలో తక్కువగా రచించితి. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క నెత్తురు బొట్టు తక్కువగా వ్రాసిన పద్యాలు అవి. ఈ పద్యం చూస్తే ఇంతకు ముందు పద్యాలకి ఈ పద్యానికి టోన్లో ధ్వనిలో ఉన్న తేడా మీరు చూడవచ్చు. ఇప్పటిదాకా నేను మోసపోయాను, రాతిగుండ సుల్తానులపై కవితాసుధ చిందించిన పాప ఫలితం నా ఈ దుఃఖం, ఇక నాకు విషాద గీతాలే మిగిలాయి అన్న ఆయన ఈ పద్యంలో కులీనుడైన రాజిక్కరణెన్ మృషల్ వల్కునే అని సూటిగా రాజును ప్రశ్నిస్తారు. మనకంటే బలవంతులతో మనం విభేదించేటప్పుడు, వాదించేటప్పుడు మొదట నిష్ఠూరాలతో, పరిస్థితులను నిందిస్తూ ఒక్కోసారి స్వనిందతో మొదలు పెడతాం. క్రమంగా అవన్నీ తలుచుకుంటూ తలుచుకుంటూ ఒకసారి కోపం వస్తుంది, కోపగించుకుంటాం. ఒకసారి ఆ కోపం ఆగ్రహం కలిగినప్పుడు ఆ క్షణంలో అవతల వ్యక్తి బలవంతుడు రాజు అన్న విచక్షణ ఉండదు, కేవలం ఆగ్రహమే ఉంటుంది. అప్పుడు వారిని సూటిగా ప్రశ్నించడం నిందించడం జరుగుతుంది. ఈ పద్యాల వరసలో ఈ పద్యాల పరిణామం ఆ రకమైన మానవ సహజమైన ఆలోచన తత్వాన్ని అర్థం చేసుకుని వ్రాయడం కనపడుతుంది. ఇది కవి చూపించిన పరిణతి, పాటించిన ఔచిత్యం, అంతేకాదు ప్రోగ్రెషన్ ఆఫ్ థాట్ ప్రాసెస్. ఇందులో ఈ పద్యాల వరసలో ఏది అటు ఇటు మారితే ఇంత ఔచిత్యం వాటికి ఉండదు, అక్కడే కవి గొప్పతనం మనకు కనపడుతుంది. తర్వాత పద్యం చూద్దాం, అల్లా తోడని పల్కి నా పసిటి కవ్య ద్రవ్యమున్ వెండితో చెల్లింపన్ దొరకొన్న టక్కరివి. అల్లా తోడని పల్కి నా పసిడి కావ్య ద్రవ్యమున్ వెండితో చెల్లింపన్ దొరకొన్న టక్కరివి. నీచే పూజితుండైనచో అల్లాకున్ సుఖమే మహమ్మద్ నృపాల సత్య వాక్యం వేవాండు ఉల్లంఘింపడు వాడెపో నరుడు ధన్యుండి ధరామండలెన్. ఎంత పవర్ ఉన్న పద్యమో చూడండి. ఈ పద్యంలో ఆయన కోపం నిజానికి రైచస్ ఇండిగ్నేషన్ అనాలి, అది తారస్థాయికి చేరింది. ఎంతటి తృణీకారం ఉందో చూడండి ఈ పంక్తుల్లో. రాజుని టక్కరి అంటాడు, నా పసిడి కవ్య ద్రవ్యమున్ వెండితో చెల్లింపన్ దొరకొన్న టక్కరివి అంటాడు. అంతేకాదు నీచే పూజితుండైన చో అల్లాకున్ సుఖమే అంటాడు. ఇది చాలా పెద్ద నింద. భగవంతుడు కరుణామయుడు, ఎంతటి అకృత్యం చేసిన వారైనా భగవంతుని పూజించటానికి ప్రార్థించటానికి అనర్హులు కారు అని అన్ని మతాల సారాంశం. నిజానికి పూజని ప్రార్థనను ఒక ప్రక్షాళన మార్గంగా అన్ని మతాలు అంగీకరించిన విషయం కూడా. అయినప్పటికీ నీ వంటి వాడి పూజ వల్ల
భగవంతుడికి ఏం సుఖం అనటంలో ఎంతటి తిరస్కారం ఉందో చూడండి. అంతేకాకుండా అసత్యం ఆడడం, అన్నమాట నిలబెట్టుకోలేకపోవడం ఎంతటి గర్హ్యమైన విషయమో చెప్పడం కూడా. తర్వాత పద్యం, హాయిగా నీ యశస్సు వెలయం గల చక్కని మేడగట్టి దీర్ఘాయువు పోసినాడను తదన్వయ వల్లికి వట్టి చేతులను పోయద అంధకారమున ఉండి సుఖంబుల ప్రొద్దుకుంటే రాజా ఇక తాండవించద భయంకర ఖేద తమాల వాటికం. ఒట్టి చేతులను పోయద అంధకారమున ముంగి సుఖంబుల ప్రొద్దుకుంకె. సుఖంబుల ప్రొద్దుకుంకే చిన్న మాటలు, కానీ ఎంత పవర్ఫుల్ మెటఫర్ సుఖాల ప్రొద్దు. సుఖంబుల ప్రొద్దుకుంకే అనగానే ఒక్కసారి ఆకాశంలో నలుమూలలా చీకటి ఆవరించినట్లు ఆయన జీవితంలో సుఖాల ప్రొద్దుకుంకి దుఃఖం నిరాశ ఆవరించటం మనకు స్ఫురిస్తుంది. అలాగే రాజా ఇక తాండవించద భయంకర ఖేద తమాల వాటికన్, ఎంతటి నిస్పృహ. ఖేద తమాల వాటిక దుఃఖం అనే శ్మశాన వాటిక. శ్మశానంలో దుఃఖం తప్ప మరేముంటుంది? అనంతమైన దుఃఖాన్ని సూచించటానికి అంతకంటే సరైన పోలిక మరేం కనపడుతుంది మనకి? కవిత్వం ఎలా రాయాలి, ఎన్ని పదచిత్రాలు, ఎన్ని మెటఫర్స్, ఏ నిష్పత్తిలో కలిసి ఈ కవిత రసాయనాన్ని తయారు చేయాలి అని కవులందరూ తలలు బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి రసాయనానికి బదులు కషాయాలు తయారవుతాయి. కానీ జాషువా లాంటి కొంతమంది కవులు మాత్రం చాలా సునాయాసంగా కష్టపడకుండా ఒక గాఢమైన కవిత్వానుభవాన్ని చాలా సులభంగా మనకి అందిస్తారు. మరొక పద్యం, చిరముగ బానిసీని అభిషేకం ఉనర్చితి మల్లెపువ్వు టత్తరు లొలికించి మాయ జలతారున రాదుగదా పసిండి ఓ కరకు తురుష్క భూపతి అఖండ మహీవలయంగునందు నా శిరమున కోసికొంటిని నశింపని దుఃఖపుటగ్ని ఖండములు. చిరముగ బానిసీని అభిషేకమునర్చితి మల్లెపువ్వు టత్తరు లొలికించి మాయ జలతారున రాదుగదా పసిండి ఓ కరకు తురుష్క భూపతి అఖండ మహీవలయంబునందు నా శిరమున బోసికొంటిని నశింపని దుఃఖపుటగ్ని ఖండము. మల్లెపువ్వు టత్తరు లొలికించి ఈ వాక్యంలో ఎంతటి సొగసు, సౌకుమార్యం, అన్నిటినీ మించి సజెషన్ ఉందో చూడండి. విలాసవంతమైన జీవితాలు గడపడానికి ప్రసిద్ధులు పారసీక సుల్తాను. ఇక్కడ మల్లెపువ్వు టత్తరులు అనగానే వాళ్ళ విలాసవంతమైన జీవితం మనకు స్ఫురిస్తుంది. అయితే ఇక్కడ మల్లెపువ్వు టత్తరులు ఫిరదౌసి కవిత సౌరభం. ఆ సుగంధాలు చిలికే కవిత్వంతో రాజు శిరస్సుని అభిషేకించడంతో పద్యం మొదలుపెట్టి తన శిరస్సున నశించని నిప్పు కణికలను గుమ్మరించుకున్నానని ఫిరదౌసి చింతించటంతో పద్యం ముగిస్తారు జాషువా. మొదటి పాదం నుంచి చివరి పాదానికి ఎంత చక్కటి కొనసాగింపు. వారి స్వభావాల మధ్య తారతమ్యం సూచించడమే కాదు, ఒక పొయెటిక్ జక్స్ట పొజిషన్ కూడా ఇచ్చారు. చాలా చక్కటి పద్యం అది. పోతే ఈ లేఖలో చివరి పద్యం, అలసట తీర్చుకుందును మహమ్మదు రాజులతో సమాధి శయ్యలపై ముప్పదేడుల ప్రయాసకు దెందము కందిపోయే నిర్మలమగు చిత్తశాంతికి ఇంకా మార్గము లేదు ఎనలేను పండువన్నెల కురియించు నా కవిత నీకు లభించే అసత్యవాదికి. ముప్పదేడుల ప్రయాసకు దెందము కందిపోయే ఇంతటి ఆర్ద్రమైన వ్యక్తీకరణ. ఈ మాటలో ఎంత అలసట, దెందము కందిపోయే. ఇది 30 ఏళ్ల నిరంతర శ్రమ. ఈ అలసట తీరేది సమాధి చెయ్యపైనే అనడంలో ఎంతటి నిస్పృహ. తనకు జరిగిన అన్యాయం ఎంత శాశ్వతమో అని చెప్పడం. ముగిస్తూ పండు వెన్నెలలు కురిపించే నా కవిత ఇలాంటి అసత్యవాదికి లభించింది అని వేదనకు గురి అవుతాడు ఫిరదౌసి. నిజానికి ఒక కవికి పెద్ద శాపం ఏమిటంటే రసజ్ఞుడు కానివాడికి తన కవిత్వాన్ని వినిపించడం. ఈ విషయం గురించి కాళిదాసు మొరపెట్టుకోవడం మనకు తెలిసిన విషయం. అయితే ఇక్కడ అంతకంటే ఘోరమైన విషయం ఏంటంటే అసత్యవాదికి తన కవిత్వాన్ని అంకితం చేసే దుస్థితి ఫిరదౌసికి రావడం ఆయన వేదనకి కారణం. ఈ వేదనాయుతమైన పద్యంతో
ఆయన లేఖ ముగుస్తుంది. ఈ లేఖను అందుకుని హుక్కా తాగుతూ ఎర్రటి కన్నులతో సుల్తాన్ ఆ లేఖను చదువుకుంటాడు. ఆగ్రహంతో దిగ్గున పెద్ద పులిలాల్ ఒక్కసారి లేచి పిరదౌసిని బంధించి చంపమని తన సేనాపతికి ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు ఆ సైనికుల నుంచి తప్పించుకుని ఫిరదౌసి గజనీ పట్టణాన్ని వదిలి వెళ్ళిపోతూ మసీదు గోడల పైన ఈ పద్యం రాస్తాడు. తర్వాత కొన్నాళ్ళకి ఆ పద్యం చదివాకే సుల్తాన్లో పరివర్తన కలుగుతుంది. ఆ పద్యం ఈ పద్యం: కృతి యొక్క బెబ్బులింబల శరీర పటుత్వము నాహరింప శేషితమగు అస్థి పంజరము జీవ లవంగున ఊగులాడగా బ్రతికియు చచ్చియున్న ముదివగ్గు మహమ్మద్ గారి ఖడ్గదేవతకు రుచించున పరిభవ వ్యధ ఇంతటనంతరించున బ్రతికియు చచ్చియున్న ముదివగ్గు మహమ్మద్ గారి ఖడ్గదేవతకు రుచించున నీ కత్తి వాదరకు ఈ బ్రతికి బ్రతికున్నా చచ్చినట్లు ఉన్న ఈ ముసలి శరీరం రుచిస్తుందా అని అంటున్నారు. నిజానికి ఫిరదౌసి పొందిన ఆగ్రహం, బాధ, దుఃఖం అంతా కేవలం బంగారు నాణాల కోసం ఖచ్చితంగా కాదు, మరి దేనికోసం? ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణం ఇస్తానన్న రాజు మాట తప్పి వెండి నాణాలు ఇవ్వడం ఫిరదౌసి కవిత్వాన్ని, కావ్యాన్ని పరాభవించడం. ఆయన కవిత్వ నాణ్యాన్ని నాణాలతో కొలిచి కించపరచడం, అర్హమైన సాహిత్యాన్ని అవమానించడం క్షమించడాన్ని నేరం, అందులోనూ 30 ఏండ్ల కష్టాన్ని గౌరవించకపోవడం రాజు హృదయ కాఠిన్యం సూచిస్తుంది. ఇక్కడ కవి హృదయం క్షోభించింది కేవలం ధనం కోసం కాదు, తన కవిత్వానికి, తన కవిత్వానికి జరిగిన పరాభవానికి, తను పోగొట్టుకున్న కాలానికి, తను కోల్పోయిన జీవితానికి, వీటన్నిటికీ జరిగిన పరాభవానికి ఆయన క్షోభిస్తారు. జస్ట్ బంగారు నాణాల కోసం కాదు. అలాగే ఈ కథలో మనల్ని ఆకట్టుకునే మరో పాత్ర ఫిరదౌసి కుమార్తె. నా తండ్రిని బ్రతికి నన్నాళ్ళు వేధించి కంటతడి పెట్టించిన ఈ ధనాన్ని నేను ముట్టను అని ఆమె ధైర్యంగా ఆ ధనాన్ని తృణప్రాయంగా తిరస్కరించి రాజుకు తిరిగి పంపేస్తుంది. ఆ పద్యం: ఇది నా తండ్రిని కష్టపెట్టిన శరంబు, ఈ స్వాపతేయంబు ముట్టుదున నా జనకుండు కంటతడి పెట్టును స్వర్గమందుండి, నా ముది తండ్రిని దయతోడనేలిన నవాబుండైన మీ స్వామికిన్ 10,000 అంజలులు అంచు పలుకుడని భాష్ప సవిన్న దుఃఖాస్యయే. ఇది నా తండ్రిని కష్టపెట్టిన శరంబు, ఇది ధనం కాదు, నా తండ్రిని బాధించిన, గాయపరిచిన బాణం అని ఆవిడ అంటుంది. నా జనకుండు కంటతడి పెట్టును స్వర్గమందుండి. స్వర్గం నుంచి ఆయన కంటతడి పెట్టుకుంటాడు ఈ ధనాన్ని నేను తీసుకుంటే. ఈ పద్యంలో ప్రతి పదంలో ఎంతటి స్వాభిమానం, తృణీకారం, ధైర్యం, దుఃఖం నిండి ఉందో చూడండి. మరొక విషయం, ఈ కావ్యంలో చూస్తే మనకి జాష్వా గారు ఫిరదౌసి పాత్రతో మమేకమై ఫిరదౌసి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి రాసినట్లు అనిపిస్తుంది. ఈ పద్యాల్లో మనకి ఎక్కడ జాష్వా గారు కనపడదు, పూర్తిగా కనపడేది ఫిరదౌసి. అది చాలా గొప్ప విషయం. మనకి చాలా మందికి కవులు, రచయితలు, నవలలు తీసుకోండి, కవిత్వం తీసుకోండి, మనకి రచయితలు కనపడుతూ ఉంటారు. పాత్ర ఒక పాత్రని గొప్పగా నిర్వహిస్తే పాత్రే కనపడాలి, అక్కడ వెనకున్న రచయిత కనపడకూడదు. ఎప్పుడైతే రచయిత కనపడడో కేవలం పాత్రే కనపడుతుందో అంతకంటే ఉత్కృష్టమైన సాహిత్యం మరొకటి ఉండదు. అంటే కవి తను చేయదలుచుకున్న పనికి ఆయన పూర్తిగా న్యాయం చేసినట్టు తన కవిత్వాన్ని. అయితే ఎంత అందంగా తేట తెలుగులో చిన్న మాటలు మీరు చూశారు, మంచి ధారతో కంఠవశమయ్యే పద్యాలు రాశారో తెలియాలంటే ఫిరదౌసి చదివితే చాలు. జాషువా గారు ఎంత అందమైన పద్యాలు రాశారో తెలియడానికి. ఎందరో ప్రసిద్ధ కవులు ఈయనలాగా పద్యాలు రాయాలి అనుకునేవారట.
శ్రీనారాయణ రెడ్డి గారు అనేవారు పద్యం రాస్తే జాషువా గారు లాగానే రాయాలి అని. ఈ పిరదవసి పద్యాలు నా హృదయానికి చాలా దగ్గరైన పద్యాలు. ఎప్పుడో హై స్కూల్ రోజుల్లో చదువుకున్నవి, అయినా కంఠహాసమై ఇప్పటికీ గుర్తున్న పద్యాలు, నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చే పద్యాలు ఈ పిరదవసి పద్యాలు. ఇవి చదువుకున్నప్పుడల్లా నాకు కలిగేది కేవలం పఠనానందమే కాదు, ఎన్నో బాల్య స్మృతుల తాలూకు ఆనందం కూడా. నన్ను మీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ సదస్సుకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నేను పని ఒత్తిడిలో వెంటనే వారి ఈమెయిల్కి సమాధానం చెప్పలేకపోయినా సహృదయంతో పట్టువెడవకుండా నన్ను మాట్లాడమని ఆహ్వానించిన సత్యం ఉపద్రష్ట గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీ గారికి, కోఆర్డినేటర్ నీరజ గారికి, ఇతర కార్యవర్గ సభ్యులకు, మీ నెల నెల తెలుగు వన్నెల కార్యకర్తలందరికీ అనేక ధన్యవాదాలు. నా ఉద్దేశంలో ఒక సభలో మాట్లాడడం కంటే కష్టమైన ఒకే ఒక్క విషయం ఆ సభలో కూర్చుని ప్రసంగాలు వినడం. నా ఈ ప్రసంగాన్ని ఓపికగా విన్న మీ అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అద్భుతంగా చెప్పారమ్మా. మా కోరికని మన్నించి మీరు ఎంత బిజీగా ఉన్నా, వృత్తిరీత్యా డాక్టర్ అయినా, ఎన్నో మీకు ప్రక్రియలును, మీకు ఎన్నో ఇతర హాబీస్ అన్నీ ఉన్నా మమ్మల్ని గౌరవించి మా మాటను మన్నించి మీరు వచ్చి మీ ప్రసంగాన్ని మాకు ఇక్కడ వినిపించారు. మీ భావాలని, మీ భావలహరి తరంగాలలో మేము కూడా కొంచెం మీ విలాసాన్ని చూసి ఆ విన్యాసాన్ని కూడా మేము ఇక్కడ ఆనందించాం. థ్యాంక్ యూ. మీరు ప్రసంగించిన అంశంపై మా ప్రశ్నోత్తరాల కోసం మీరు అన్నట్టు వినడం కష్టం కాదు, కానీ అతను ప్రేక్షించారు ప్రశ్నతో. మరి నేను ఎవరు అంటే నేను ఎవరి ఏదో కనిపించట్లేదు, బట్ ఎవరు ఎవరికి ప్రశ్న ఉంటే వాళ్ళు ప్రారంభించండి. ప్రశ్న కాదండి, ఒక కామెంట్. చాలా అద్భుతంగా ఉందండి డాక్టర్ శశిధర్ గారు, ఎందుకంటే మీరు ఎంచుకున్న పద్యాలు కూడా అద్భుతమైన పద్యాలు ఎంచుకున్నారు, చాలా ఉన్నాయి. ఆయన 60,000 రాస్తే మనకు జాషువ గారు 1,000 రాసినట్టున్నారు. అందులో మీరు ఎంచుకున్నవి చాలా బాగున్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే, చరిత్రలోకి వెళితే ఈయన కాలం 940 నుంచి 1020 అన్నారు. ఆ 1060-80 ప్రాంతంలోనే మిడివల్ యూనివర్సిటీస్, యూనివర్సిటీ ఆఫ్ ఫ్రాన్స్ కానివ్వండి, ఆక్స్ఫర్డ్ కానివ్వండి, బలోని కానివ్వండి, ఆక్స్ఫర్డ్ కూడా 1080, అలాగనే ఫ్రాన్సు, ఈ మూడు యూనివర్సిటీలు, ఇటలీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, అదే సమయంలో ఈ యూనివర్సిటీలు స్థాపించబడడం చాలా చెప్పుకోదగ్గ విషయం. అదే కాకుండా ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, జాషువ గారిని కూడా ఆక్స్ఫర్డ్, జాషువన్ కాదు ఫిర్దవ్స్ గారిని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం గౌరవించింది, ఆయన పేరుతో లైబ్రరీ పెట్టిందని. చాలా చక్కగా జాషువ గారికి మిడివల్ టైమ్స్లో ఉన్నటువంటి కవిత తీసుకొని అనువదించాలని అవకాశం కానివ్వండి, ఆలోచన ఎలా వచ్చిందో కానీ చాలా అద్భుతమైనటువంటి పద్యాలు చెప్పక్కలేదు. మీరు ఆల్రెడీగా చెప్పారు, ఈరోజు కార్యక్రమంలో మీరు వచ్చి మరలా మాకు గుర్తు చేసినందుకు కూడా మీకు ధన్యవాదం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నమస్తే వైదేహి గారు. నమస్తే. చాలా చక్కగా అంటే షార్ట్ అండ్ స్వీట్గా అని చెప్తారు కదా, క్రిస్ప్ మొత్తం ఒకటే దగ్గర తీసుకొచ్చి మాకు తక్కువ సమయంలో చాలా అద్భుతంగా వివరించారు. సో అంతకంటే ఇంకా గొప్పగా పిరదవసి గురించి కానీ, జాషువా గురించి కానీ మనం ఒక నిమిషంలో చెప్పగలిగేది లేకపోతే ఇంత షార్ట్ పీరియడ్లో చెప్పగలిగేది కూడా ఏం లేదు. సో అందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ ప్రసంగాన్ని విన్నందుకు కూడా. ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నా సరోజ గారు, మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేస్తారు. నమస్కారం. చాలా బాగా నివర్తిస్తున్నారమ్మా లక్ష్మి గారు. ఇదిగోండి కొత్త మెంబరు. అదే చూస్తున్నా, చూస్తాను. సౌజన్య చింతల పూడి.
నమస్కారం అండి. నమస్కారం అండి. కనబడడం లేదమ్మా, పక్కకున్నా. ఇదిగోండి కనపడమ్మా, మంచి సింగర్ అండి అమ్మాయి. మాట్లాడమ్మా కొంచెం ఇతలకి రా. నమస్కారం అండి. చాలా బాగుంది యాక్చువల్లీ, కొంచెం గట్టిగా మాట్లాడండి. చాలా బాగుంది అండి. పాట పాడుతూ మీరు ఇచ్చేయండి, సింగర్ అన్నారు కదా. కానీ చాలా బాగుందండి జాక్షువా గారిది. లైక్ నాకు దీని గురించి పెద్ద తెలీదు, చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. వెరీ నైస్. థ్యాంక్ యూ. వైదేహి గారు నమస్కారం అండి. నమస్కారం సరోజ్ గారు. మొదటిసారి చూద్దాం మిమ్మల్ని. మీరు మా తెలుగు జ్యోతికి చాలా పరిచయస్తులే. అదే 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 అంటున్నా, నేను తెలుగు జ్యోతి ద్వారా మిమ్మల్ని చాలా సార్లు చదివాను, చూస్తూ ఉంటాను. రైట్ రైట్. మీ పేరు చిరపరిచితమేనా? మీరు కూడా అలాగే అన్నమాట, చిరపరిచితం మాకు. బాగుంది, చాలా బాగా చెప్పారు. బిరదోసిని, నాణ్యాలని, జాషువా గారిని అందరినీ కూడా మా ఇంటి ముందు నిలబెట్టారు. బాగుంది. మీకు ఇంటి ముందు నిలబెట్టారు? ఇంట్లో అనుకుంటున్నాను. నా ఇంట్లోకి తీసుకుంటే నా సీటుకి ఎదురుగా కూర్చోబెట్టారు. అంటే కరోనా అని చెప్పి లోపలికి తీసుకురాలేదు మా ఇంటికి. ఓకే, కానివ్వండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. సుబ్బు గారు డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు. అయ్యా నేను డ్రైవ్ చేస్తున్నానండి. నేను శాన్ అంటోనియో నుంచి ఆస్టిన్ దారిలో ఉన్నాను, కానీ మీరు నమ్ముతారు నమ్మరు, అసలు అంటే ట్రాఫిక్ ఉన్నా అంటే దృష్టి ట్రాఫిక్ మీద ఉంది, కానీ మీరు వింటున్నాను. నేను మా ఆవిడ చాలా చక్కగా అసలు ఒక సినిమా చూసినట్లుందండి. అంటే సినిమా మొదలెడితే ఇంటర్వెల్ అప్పుడే వచ్చేసిందా ఆ టైప్ లో మీరు అలా సావధానంగా వింటున్నాము. చాలా చక్కగా చెప్పారు, బాగుంది, చాలా తృప్తిగా ఉందండి. మీ గురించి సత్యం ఉపదేశ గారు ఎన్నోసార్లు చెప్తుంటారు. ఈ యొక్క అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు వారి నోటి ద్వారా కూడా ఈ ఫిరదోస్ గారి గురించి కొన్ని పద్యాలు విన్నాను నేను. సో సత్యం ఉపదేశ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, మీకు కూడా. మీ గురించి మా రాధ కాశీనాథన్ గారు కూడా చెప్తుంటారు మీ గురించి. ధన్యవాదాలండి. వైదేహి చాలా బాగా మాట్లాడారండి. మామూలే అంటే వైదేహి మిగిలిన ఇదంతా వైదేహి కాదు, మిగిలిన వాళ్ళకి చెబుతున్నాను. వైదేహి ఏవి ఏమి తీసుకున్నా సరే ఒక కవిత, కవిత సంకలనం మొత్తం గురించి మాట్లాడమన్నా, ఒక కవిత గురించి మాట్లాడమన్నా, ఒక్క రెండు పాదాల గురించి మాట్లాడమన్నా, ఒక కథ గురించి మాట్లాడమన్నా, ఒక నవల గురించి మాట్లాడమన్నా, నాకు తెలిసినంత వరకు ఏ రకమైనటువంటి వైవిధ్యం అయినటువంటి ప్రక్రియ అయినా కూడా అమ్మాయి చేతికి ఇచ్చేస్తే అమ్మాయి షీ కెన్ హ్యాండిల్ ఇట్ లైక్ విత్ నో అంటే నో స్వెట్. అంటే అమ్మాయి ఏం శ్రమ పడుతుందో మనకు తెలియదు, కానీ మనకి చెప్పేటప్పుడు మాత్రం దడ్లావిడి ఏ అమ్మాయికి ఏమి శ్రమ లేకుండా చెబుతోంది అనిపించేటట్లే చేస్తుంది. అమ్మాయి కవిత్వం కూడా అలాగే ఉంటుంది. మీరు ఏమైనా చదవకపోతే చదవండి. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను ఏంటో నాకంటే ముందర అమ్మాయి రాసేసింది అనుకుంటూ ఉంటాను. నాకు కూడా వచ్చేసింది కదా, నాకు కూడా ఉంది కదా, తనే రాసేస్తుంది నాకంటే ముందర. అంటే ఒక మనిషి ఏదైనా విషయాన్ని అంత తేలిగ్గా చేయటం, అంటే తేలిగ్గా అవతల వాళ్ళకి అనిపించేటట్టుగా చేయడం, ఇంత చాలా తేలికైనటువంటి విషయాన్ని చేయడం అనేది అత్యద్భుతమైనటువంటి ప్రతిభ. అది మా వైదేహి అంటే మా వైదేహి అంటే ఎందుకంటారు చాలా కాలం నుంచి ఉంది కాబట్టి నా మా వైదేహి అని అంటారు. ఐ థింక్ ఐ ఎర్న్ దట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ అమ్మాయి ఇంకా భవిష్యత్తులో ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్స్ రాధ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడు రాధ గారు చెప్పినటువంటి దాంట్లో ఆవిడకి అంత శక్తి ఉంది అని అంటే అందులో మనకు తెలుస్తుంది. ఏమని మనము మన నవరాత్రుల్లో కూడా విన్నాం అది. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ శక్తి స్వరూపిణి ఈ రోజున మనకి
వైదేహి గారిలో మనకి తారసిల్లింది అన్నమాట, మనకి గోచరించింది. అయ్యో నమస్కారం, అంత పెద్ద మాటలు. వైదేహి గారు చెప్పండి. నా సీత గారు చిన్న క్వశ్చన్, ఐనో నాకు అసలు జ్ఞానం లేదని అందరికి తెలిసి క్వశ్చన్ కాబట్టి, మీరు అంటే జాషువా ఫిరదోసి అని రాశారు కానీ ఆయన ఆయన అనువదించిన అంతా ఆయన ఫిరదోసి గారు అంటే ఆయన ఈయన పేరు తీసుకున్నారా, జస్ట్ ఆయన పేరు అలా అనువాదం కాదు ఇది. ఫిరదోసి మీద ఒక చిన్న ఖండ కావ్యం ఆయన రాశారు అంతే, అనువాదం కాదు. మనకి ఇప్పుడు అందుకనే నేను ముందు మీకు కొద్దిగా స్టోరీ చెప్పింది, ఎందుకంటే ఆ లెజెండ్ ఉంది కదా. లెజెండ్ ఏంటంటే గజనీ మొహమ్మద్ ఈయనని పిలిచి ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణ్యం ఇస్తాను అని ఇవ్వకపోవడం. దీని మీద రెండు మూడు రకాల కథలు ఉన్నాయి. ఈ ఒక లెజెండ్ ఏంటంటే దాన్ని తీసుకుని ఈయన రాశారు. ఇంకొక లెజెండ్ ఏంటంటే రాజు నిజంగానే పంపిస్తారు ఆ బంగారు నాణ్యాలు, కాకపోతే ఆ భటుడు మధ్యలో దాన్ని వెండి నాణ్యాలుగా మార్చాడని ఆయన అప్పుడు అప్పుడు పబ్లిక్ బాత్ హౌసెస్ ఉండేవి కదా ఆ రోజుల్లో ఆ టైమ్స్లో, అక్కడ ఉండే ఆయన కోప్పడి ఆయన తిరిగి పంపించేసి ఆగ్రహంతో లేఖ రాశాడని, తర్వాత ఎప్పుడో రాజుకు తెలిసి ఆయన పంపించాడని, ఇవన్నీ రకరకాల లెజెండ్స్ ఉన్నాయి. కరెక్ట్గా మనకి మరి అప్పటిది కదా, మనకి ఇదమిద్ధంగా ఇది అని చెప్పలేం కానీ ఈ లెజెండ్ మాత్రం చాలా పాపులర్ అన్నమాట. ఆయన అడగడం అన్నిట్లో కామన్ ఏంటంటే అడగడం, బంగారు నాణ్యాలు ఇస్తానంటాం, చివరికి వెండి నాణ్యాలు ఇవ్వడం, అది కామన్ ఈ లెజెండ్ లో. అది 30 ఏళ్ళు ఆయన కష్టపడ్డం అది కూడా. సో ఇది లెజెండ్ తీసుకుని తాయిన రాశారు, ఇది అనువాదం కాదు, అనువాదం కాదు. అసలు నిజానికి ఫెర్దౌసి రాసింది తన చరిత్ర కాదు కదా, ఆయన రాసింది షానామా అంటే రాజవంశ చరిత్ర, గజనీ మహమ్మద్ పూర్వీకులు అంతకు ముందు ఉన్న రాజవంశాలు అందరి గురించి ఆయన రాసింది అది. స్నాత అది కాదు, అనువాదం కాదు. నేను నాకు సరిగా తెలియక నేను ఆ పదం ఉపయోగించాను కానీ, కానీ ఇప్పుడు జాషువాని ఫర్దోసి అన్నారు అందువల్ల అంటే ఆయన ఆయన పేరు తీసుకున్నారు అది నాకు అనుమానం వచ్చింది, రెండు పేర్లు అక్షరాలు అయ్యాయి అని. జాషువా గారు రైటర్, సారీ అది నా పొరపాటేనేమో, నేను అది చెప్పాను. జాషువా రాసిన ఆయన పేరు కవి జాషువా, ఆయన చెప్పాను కదా ఆయన టైమ్స్ 1895 నుంచి 1970 వరకు మనకి మన తెలుగు కవి జాషువా, గుర్రం జాషువా గారు ఆయన. ఆయన ఈ పారసీక కవి 1000 ఏళ్ల క్రితం కవేమో ఫెర్దౌస్, ఆ ఫెర్దౌసి మీద ఉన్న లెజెండ్ ని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దాన్ని తీసుకుని ఆయన ఇన్స్పైర్ అయి జాషువా గారు ఫిరదౌసి అన్న కావ్యం రాశారు. రాసింది జాషువా, రాసింది ఎవరి గురించి రాశారంటే ఫిరదౌసి గురించి. ఓకే, నాకు అది ఎందువల్ల వచ్చింది అతను ఇంకా అతని డిసెండెంట్ ఏమో అనుకున్నాను, లేకపోతే ఆయన పేరు ఆయన తీసుకున్నారా తన పేరు కింద అనుమానం వచ్చింది అనమాట. సారీ, మిగతా వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది, అది చెప్పాను కదా నా నాది ఏమి తెలియని విషయం మీకు. అందరికీ అన్ని తెలియని ఏముంది లేదు కదా, అది మన ఫిరదౌసి అనేది ఖండకావ్యం పేరు, రాసిన వారు జాషువా. అది కానీ ఒకట్లేండి, ఆ కాలంలో మిడిల్ ఏజెస్ లోను ఫార్సీ వాళ్ళు చాలా ఫేమస్ కదా, దే హ్యావ్ సో మెనీ, వాళ్ళ రచయిత అన్ని కూడా దేవర్ వే అహెడ్ ఆఫ్ ఆల్ ద వెస్టర్న్ వరల్డ్. అప్పుడు వాళ్ళ నాలెడ్జి వాళ్ళ ఇది అన్ని అన్ని విధాలా కూడాను, అదేంటి వాళ్ళ చరిత్రే కాదు ఇంకా వేరే వేరే ఇది ద వే అవి చూసారా ఇప్పుడు ఆ మసీదులో అవన్నీ కూడాను, ఆల్ ద డెకరేషన్స్ అంతా వాళ్ళు చేసింది అవన్నీ కూడా వాళ్ళందరూ కూడాను చాలా చాలా ఏమనాలి చాలా టాలెంటెడ్ పీపుల్ అన్నమాట ఆ రోజుల్లో. అది తెలుసు నాకు పారసీ అని తెలుసు కానీ ఎక్కువ ఏం చదవలేదు పారసీ సాహిత్యం గురించి అది, బట్ ఐఎమ్ సో గ్లాడ్ మీరు ఈ మాత్రం కొంచెంలో కొంచెం జ్ఞానం నాకు తెలిపినందుకు. అంతకంటే వాళ్ళందరికీ అవన్నీ తెలుసు అనుకోండి, నాకంటే చాలా సింపుల్ కావ్యం, మంచి కావ్యం అది. అదే అదే ఆ వినడమే థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ. ఎవరన్నా ఉన్నారండి మాట్లాడేవారు, ప్రశ్నలు ఉన్నాయా?
వైదేహి గారికి, డాక్టర్ వైదేహి గారికి ధన్యవాదాలండి. వైదేహి గారు, డాక్టర్ వైదేహి గారు, మీ వృత్తి అయినా కూడా వైద్యం చేస్తున్నా కూడా మీరు ఈ విధంగా మాకు చాలా ఇదిగా విపులంగా గదోస్ గారి గురించి, గుర్రం జాషు గారు గురించి చెప్పినందుకు చాలా సంతోషం అండి. అంటే స్టోరీ చాలా బాగుంది వినటానికి. అప్పుడే టైం అయిపోయిందా అనుకుంటున్నాం, ఇంకొక గంట ఉంటే, ఇంకా గంట అని కాదు ఇంకా ఉంటుంది అనేది మేము మిస్ అనుకోండి. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దామండి. మీరు మళ్ళీ అంటే ఇంకొక టైం తీసుకుని డెఫినెట్లీ కమప్ విత్ అండి. చాలా సంతోషం అండి. ఇక్కడ ఉన్న వారందరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా విన్నారు. సో వాళ్ళు కూడా అనిపించి ఉండొచ్చు తొందరగా అయిపోయింది ఏంటి అని. హాఫ్ అన్ అవర్ పైన చెప్పాను అనుకున్నాను, తక్కువ అనిపించింది అని. అంటే ఇంకా వినాలి అని, అంటే ఇంకా మా చెవులు ఇంకా వినాలి అనేది అనమాట కోరిక మిగిలిపోయింది అనమాట ఇంకా. థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికి. ధన్యవాదాలండి. కార్యక్రమంలో తర్వాత అంశం మ్యూట్ చేయాలి. మన కార్యక్రమంలో తర్వాతి అంశం అండి, అరవింద గారి ప్రసంగం, గజల్ పైన ప్రసంగం ఉంది. వారు ఒంటరి బతుకు అనే గజల్ పైన ప్రసంగించబోతున్నారు. అరవింద గారు లక్ష్మి గారు, మీరు అరవింద్ గారిని చూస్తున్నారండి? నాకు కనిపించడం లేదు. మీన్ టైం నెక్స్ట్ ది కంటిన్యూ చేసేది నీరజ, నేను కాల్ చేస్తున్నాను. నేను అరవింద్ గారు లేనందుకండి, వారు తిరిగి జాయిన్ అవుతారు. అరవింద్ గారి కార్యక్రమం ఒంటరి బతుకు చివరిలో కానీ తను వారు జాయిన్ అయ్యాక కంటిన్యూ చేద్దామండి. తర్వాత అంశం లెనిన్ గారు ప్రసంగించబోతున్నారండి. ఆయన చాలా ఆయన సాహిత్యపరంగా మన నెలలో తెలుగు కార్యక్రమానికి ప్రతి వారం, ఆల్మోస్ట్ ప్రతి వారం వచ్చి తన ప్రసంగంతో మనం అలరిస్తూ ఉంటారండి. లెనిన్ గారు, మీరు మీ ప్రసంగాన్ని ప్రారంభించండి. అమ్మా తప్పనిసరిగా ఈరోజు చాలా చాలా మంచి కార్యక్రమం. ఈరోజు జాషువా గారిని గురించి వింటాం అనేటువంటిది ప్రతిసారి ఎన్నిసార్లు విన్నా కూడా తింటే గాలి తినాలి, వింటే భారతం వినాలి అన్నట్టుగా ఆధునిక సాహిత్యంలో జాషువా గారి గురించి చెప్పనటువంటి వేదిక లేదు. ఎన్నిసార్లు ఎన్ని రోజులు చెప్పుకున్నా కూడా, ఎన్ని మారులు చెప్పుకున్నా కూడా మనకి ఒక తరగనటువంటి ఒక మహాగణి జాషువా రాసినటువంటి ఎన్నో కవిత్వాలు, ఎన్నో కవితలు, లఘు కావ్యాలు, వారు చేసిన ప్రసంగాలు, వారి ప్రతిభ, వారి సమాజం మీద వారు చూపించినటువంటి ప్రభావం అద్భుతమైనటువంటి. ఆ ప్రసంగం నుండి నేను ఇంకా పూర్తిగా తేరుకోలేదన్నమాట. అందుకని ఉపద్రష్ట గారు వైదేహి గారిని నేను వైదేహి అంటున్నానండి, ఎందుకంటే వైదేహి స్త్రీ రూపం, సీతాదేవి వైరు వైదేహి, శశిధరుడు శివుడు, వైదేహి అనేటువంటి పేరు మీకు బాగా నప్పుతుంది నా ఉద్దేశం. కాబట్టి ఆ మిమ్మల్ని ఉపద్రష్ట గారు చాలా చక్కగా ముగ్గురమ్మల మూలపట్టమ్మతో పోల్చారు. చాలా అద్భుతమైనటువంటి పోలిక. ఆ ముగ్గురమ్మల్లో సరస్వతిదేవి ఉన్నది. ఆ ముగ్గురమ్మల్లో సరస్వతిదేవి మనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి, ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక చదువుతో, ఒక విజ్ఞానంతో, ఒక సాహిత్యంతో, ఒక సంగీతంతో ముడి పెనవేసుకుని ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి సరస్వతిదేవిని పూజించటం ఒక భక్తి ఉన్నా లేకపోయినా కూడా ఆ విజ్ఞాన స్వరూపం అనేటువంటిది మన యొక్క హృదయంలో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. గుర్రం జాషువా గారు ఒక సందర్భంలో వాళ్ళు వీళ్ళు అలాగా ఆయన్ని ఎత్తుపడుస్తుంటే ఒక చక్కటి పద్యం చెప్తారనమాట.
గవ్వకు సాటి రాని పలు కాకుల మూకల నసూయ చేత నన్నేవిధి దూరినను నన్ను వరించిన శారద లేచిపోవుని. ఈ వసుధాస్థలిన్ పొడమరే రసలుబ్ధులు గంట మూనెదన్ రవ్వలు రాల్చదన్ గరగరలు పచరించదన్ ఆంధ్రవాణికి. అంటే ఈ ఈ వాళ్ళు వీళ్ళు ఏమనుకున్నా కూడా నేను కులం తక్కువవాడినని లేకపోతే ఇంకే విధంగానైనా దళితుడినని చెప్పేసి నన్ను ఏ విధంగా వాళ్ళు అనుకున్నప్పటికీ వాళ్ళందరూ కూడా గవ్వకు సాటినానికి గవ్వకు సాటి రాని పలు కాకుల మూకలు వాళ్ళు అసూయ చేతన నన్ను ఏ ఏ విధంగా దూరినన్నంటే ఏ విధంగా ఆలోచించినా తిట్టుకున్నా నన్ను వరించిన శారద లేచిపోవది. శారదే నన్ను సాక్షాత్ శారద నా హృదయంలో నిలిచి ఉన్నది. ఆవిడే ఆవిడ ఎందుకు వెళ్ళిపోతుంది? ఈ వసుధాస్థలిని పొడమరే రసలు బుద్ధులు, ఈ ఈ భూమి మీద రసం లేనటువంటి వాళ్ళు. ఇందాక వైదేహి గారు చెప్పినట్టు ఒక రచయిత ఉంటే సహృదయం కలిగినటువంటి పాఠకుడు ఉండాలి, అంటే రసాన్ని స్వీకరించేటువంటి సహృదయం కలిగినటువంటి వాళ్ళు ఉండాలి. వాళ్ళు లేకపోతే కవిత్వం ఎంత రాసినప్పుడు కూడా ఓ గోడకో లేకపోతే ఒక బల్లకో ఒక వస్తువుకు చేరుతుంది తప్ప అది ఒక హృదయాన్ని తాకదు అన్నమాట. కాబట్టి రసాన్ని రసవిహీనులు రసలుబ్ధులు ఇవి వసుధాస్థలిని పొడమరే గంటమునేదన్ గంటం అంటే రాసేటువంటి పోతన గంటం అంటాం అనమాట మనం కదా. గంటమునేదన్ రవ్వలు రాల్చేదన్ గరగరలు పచరించేదన్ ఆంధ్రవాణికి, ఈ ఆంధ్ర సరస్వతికి నేను జయజయాలు పలుకుతానని చెప్పేసి అద్భుతంగా రాసినటువంటి పద్యం నాకు నాకు అది అలవకగా ఆ పద్యం నాకు పదే పదే గుర్తొస్తున్నాం అనమాట ఈరోజు. ఎందుకంటే మనం ఆయన్ని కీర్తించాం ఎన్నో విధాలుగా ఇప్పుడు ఈ ప్రసంగంలో. అయితే నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే మరి ఆ ఈ గడిచినటువంటి ఒక రెండు రోజుల క్రితం జరిగినటువంటి విజయదశమి, ప్రతి విజయదశమికి ఒక ఎంతో ఉత్సాహాన్ని నింపేటువంటి ఎన్నో కవితలు శ్లోకాలు నేను చదవటం వాటిని నెమరు వేసుకోవడం జరుగుతుంటుంది. వాటిల్లో నాకు అత్యంతగా ప్రీతిపాత్రమైనటువంటి డాక్టర్ రాచాలపల్లి బాబు దేవిదాస్ గారు రాసినటువంటి లలితా సహస్రనామ సంగ్రహం అని చెప్పేసి చాలా మంచి పుస్తకాన్ని రాశాడు. దానిలో ఎన్నో రకాలైనటువంటి అంటే ఈ సహస్రనామాల్లో వాటి యొక్క అర్థాలు ఏమిటి, వాటి వివరాలు ఏమిటి, వాటి వెనకాతలు ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి అని చెప్పేసి చాలా అద్భుతమైన రీతిలో రాశాడు అనమాట. అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా అంటే ఎన్ని పనులున్నా కూడా ఈ నవరాత్రి సందర్భంగా మాత్రం ఈ ప్రతిరోజు దీన్ని ఆ చదివేటువంటి సమూహంలో కూర్చుని వింటా అనమాట, దీని చదువుతూ ఉంటాను అనమాట. దీని నాలో నిన్నే ఈ పదాలని వల్లివేసుకునేటువంటి ఒక అద్భుతమైన అవకాశం కలుగుతుంది అనమాట. అంటే కొంతమందికి భక్తి ఉండొచ్చు విపరీతమైనటువంటి లోపల, కానీ నాకు ఈ సాహిత్య భక్తి వల్ల ఆ పదాల యొక్క పొహళింపు వల్ల వాటిని పదే పదే మననం చేసుకోవాలనేటువంటి ఒక కోరిక కలుగుతుంటుంది అనమాట ఈ సహస్రనామ అర్థాలకు సంబంధించినటువంటి విషయాలు. అందుకని ఈసారి నేను ఈ ఉన్నటువంటి నాకు నియమించినటువంటి సమయంలో సరస్వతి, అదేవిధంగా పార్వతి, అదేవిధంగా లక్ష్మీదేవి వీరి ముగ్గురు మీద నాకు తెలిసినటువంటి కొన్ని పద్యాలు మీతో పంచుకుంటాను, ప్రత్యేకించి సరస్వతీదేవి మీద. ఇప్పుడు సరస్వతీదేవి మీద ఎన్నో రకాలైనటువంటి పద్యాలు మన తెలుగు కవులు, సంస్కృత కవులు ఎంతో మంది కొల్లలుగా రాశారు. వాటిలో మనకు బాగా గుర్తు రావాల్సినటువంటి పద్యం ఒకటి సరస్వతీదేవి మీద, తల్లి నిన్ను తలంచి. అంటే ఎంతోమంది తల్లి నిన్ను తలంచి అనేటువంటి పాటని అనేటువంటి పద్యాన్ని రాసినటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క నామం మనకు తెలియదు. అంటే దీన్ని ఏమంటారంటే చాటు అనమాట. చాటు అంటే పద్యకర్త ఎవరు రాశారు అనేటువంటిది మనకు తెలియకపోతే మనం దాన్ని చాటువుగా చెప్పుకోవచ్చు. కానీ మన చాటు శ్రీనాథుడు రాసినటువంటి చాటువులు కూడా ఉన్నాయండి, కానీ ఒక ఒక కర్త తెలియనప్పుడు కూడా మనం చాటు అని చెప్పేసి మనం అనుకుంటాం. గతంలో అంటే నేను అనుకోవటం నా వరకు వచ్చినప్పటికీ అంటే 1970వ దశకం 1975-76 తర్వాత తర్వాత 1980 తర్వాత ఈ పద్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో మరి చెప్పారు లేదు, కానీ నేను అనుకోవటం తప్పనిసరిగా మన ఉపదృష్టి గారు వారి సమయంలో ఈ పద్యాన్ని తప్పనిసరిగా వాళ్ళు చెప్పుకుంటారండి అనుకుంటాను పాఠశాలలో. తల్లి నిన్ను తలంచి
పుస్తకము చేతంబుని తిన్ నీవు నా ఉల్లం బందున నిలిచి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాతు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతి పూర్ణేందు బింబానన ఈ పద్యాన్ని తల్లి సరస్వతి నా హృదయంలో నిలిచి నా నోటి వెంట వచ్చేటువంటి ప్రతి పదాన్ని కూడా చక్కగా పలికేటువంటి విధంగా చూడు తల్లి అని చెప్పేసి చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యం. తల్లి నిన్ను తలంచి పుస్తకాన్ని తీసుకున్నాను, నా ఉల్లంబందున నిలిచి నా హృదయంలో నిలిచి జృంభణముగా నుక్తులు ఒక విజృంభణతో చక్కటి పదాలు నా నోటి నుంచి వచ్చేటువంటి విధంగా నీవు ప్రభావితం చెయ్యి సరస్వతి పుల్లాబ్జాక్షి సరస్వతి పూర్ణేందు బింబానన అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తెలుగు పద్యం అన్నమాట. అలాగే అంబా నవాంబుజోజ్వల కరాంబుజ, ఇది మన ఉండిగా అద్భుతంగా ఒకసారి చక్కటి గేయరూపంలో పాడారు, నాకు ఇప్పుడు ఆ గానం నాకు గుర్తులేదు. అంబా నవాంబుజోజ్వల కరాంబుజ నవ అంబుజ ఉజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న రోచరాచుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ భావంబర వీధి విస్తృత విహారి ననుం కృప చూడు భారతి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైన ఒక పద్యాన్ని ఎర్రా ప్రగడ గారు రాశారు అని చెప్పేసి మనం అనుకుంటాం అన్నమాట. తర్వాత అన్నిటికంటే మనకు బాగా తెలిసినటువంటి ఒక సుప్రసిద్ధమైనటువంటి సంస్కృత శ్లోకం, యా కుందేందు తుషారహారథవళ యా శుభ్రవస్త్రావృత యా వీణా వరదండమండిత కర యా శ్వేత పద్మాస్తన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ భావై సదా వందిత సామాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాజాపహ అనేటువంటి ఒక అద్భుతమైన సంస్కృత శ్లోకం కూడా మనం విన్నాం అన్నమాట. తర్వాత ఈ వీళ్ళందరినీ తీసుకొని తర్వాత మన పోతన గారు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని రాశాడు, శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేన రజతాచల కాశ ఫణీశ కుందమందార సుధాపయోదిసి తామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగనెన్నడు గల్గు భారతీ. అని శారద నీరదేందు శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధా పయోధి శితతామర సామర వాహిని శితతామరస అమర వాహిని శుభాకారత నొప్పు నన్ను మదిగానక నిన్నడు గల్గు భారతి అని చాలా చక్కగా సరస్వతి మీద ఆయన అద్భుతమైనటువంటి శ్రీమదాంధ్ర మహాభాగవతంలో రాయబడినటువంటి అద్భుతమైనటువంటి పద్యం. అంటే ఇన్ని రకాలైనటువంటి ఆ తెల్లదనాన్ని పోలినటువంటిది శారద నీరద అంటే శరత్కాల మేఘం ఇందు చంద్రుడు ఘనసార పటీర మరాళ మల్లిక మల్లెలు తుషారము ఆ చక్కటి నీటి బిందువులు
ఆ పేన అంటే ఆ నురగలో ఉన్నటువంటి తలదనం, రజతాచల అంటే ఆ కైలాస పర్వతంలో ఉన్నటువంటి రజ ఆ ఆచల పర్వతంలో ఉన్నటువంటి తెల్లదనం, ఆ రకంగా ఎన్నో వాటన్నిటి సమూహంతో పోల్చదగినటువంటి తెల్లదనాన్ని కలిగినటువంటి సరస్వతీ దేవి అని చెప్పేసి చాలా చక్కటి ప్రయోగం, ప్రయోగానికి అద్భుతంగా శబ్ద సౌందర్యాన్ని ఏమాత్రం తగ్గకుండా పోతన్ గారు రాశారు. వీటిని తీసుకుని మన మాడుగుల నాగఫణి శర్మ గారు ఒక అద్భుతమైనటువంటి మాలిక రాశారు. అమ్మను నమ్ముకుంటిని అహమ్ము ఇహమ్మును మాని పూనికం అమ్మల కన్నయట్టి ముగురమ్మల మూలపుటమ్మను సుగీతమ్ముల సత్కవిత్వముల ధారనుదారతనుగ్గుపాలుగా కొమ్మని పోసినట్టి రసఘూర్ణ వితీర్ణ సువర్ణవర్ణ యౌవమ్మను నమ్ము కుంటిని సమ్మిళదార్ద్రభావ వచసాసిరసామనసా పదే పదే రమ్మని చేరబిల్చియు శిరమ్ము గురమ్మున చేర్చునట్టి మా అమ్మను నమ్ముకుంటిని ఇమ్మహనీయ భారములను నేనిక మోయగలేనటంచు కంఠమున కచ్చపిన్నిలిపినా మృదు భాషల పల్లవించు వ్యాజమున సుస్వరావళి నిశక్తము చేసిన ఎట్టిదైనమా అమ్మను నమ్ముకుంటిని అమ్మను అమ్మనంచు హృదయమున పంపిన సత్యదీక్షతో సొమ్ములు సొమ్ములు గిమ్ములు గొనక చొక్కి శరీరము వాయకుండ ఏ సమ్మెట పోటులన్బడక సద్గతి శ్రీహరి భక్తి తత్వ రాజ్యమున రాజరాజుగా తుషారపటీరమరాళ కీర్తి యౌవమ్మను నమ్ముకుంటిని కొమ్ములు కుమ్ము గిత్తలను పోలను గేలను బట్టి పొలాల చౌరులో దుమ్ములు ధూళి బూసుకుని దుక్కిట దున్నుట చేజించులే చెమ్మట ధారలే కవన చిత్రణమందు సారధారలంచు ఇమ్ముని ముఖ్య సన్నిభుడు అహంకృతి దూరుడు ఆర్ద్ర చిత్తుడౌ బమ్మెర పోత రాజకవి భాగవతమ్ము జగద్దితార్థమై కమ్మిన కారు చీకట్టుల కాలమున మానవాళికి చిన్న లేత వెన్నెల సీతమయూకుని రేఖబోలే ఏ అమ్మను నమ్మి చేసే అనయము నయము ప్రియం మను నమ్ముకుంటిని మహాజనులారా గ్రహింపుడి సభన్ అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి సుదీర్ఘమైన చక్కటి మాలికని సరస్వతీదేవి కట్టించాడు అనమాట. అది ఆ విధంగా సరస్వతీదేవిని మరి నాకు సమయం ఉందో లేదు ఇంకొక పద్యం పాడుతాను. అది ఎందుకంటే సరస్వతీదేవితో మనం ముగించకుండా అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మను అనేటువంటి పద్యం మనం చెప్పుకున్నాం కదా. అదేవిధంగా మన పోతన గారే రాసినటువంటి ఇంకో పద్యం, ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక ఒక పద్యం ఉన్నది. అది అమ్మల గన్నయమ్మ అనేటువంటిది, అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అనేటువంటిది వస్తుందండి. నాకు ఇప్పుడు టక్మని నా మనసుకి గుర్తు రావట్లేదు కాబట్టి ఇది మనం వచ్చేసారి ఈసారి అంబ నవాంబుజ్వల అనేటువంటిది, అది మన ఎర్రప్రగడ గారు రాసినటువంటిది. అదేవిధంగా పోతన గారు రాసినటువంటి పద్యం, మహాద్భుతమైనటువంటి పద్యం మన గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా సురారులమ్మ కడుపారి చినయమ్మ
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడు అమ్మ దుర్గమాయమ్మ కృపాధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద. అద్భుతంగా చెప్పారు. అదే నేను ఉటంకించాలి, అదే నేను ఆపద్యాన్ని నేను ఉటంకించదలుచుకున్నాను. మీరు పూర్తి చేశారు కాబట్టి చాలా సంతోషం. కాబట్టి నేను చాలా ఎక్కువ సమయం తీసుకున్నట్టున్నాను. నేను మరిన్ని ఈసారి వచ్చే దానిలో నేను ప్రత్యేకించి మీరు అసలు ముఖ్యంగా ఏమిటంటే నేను ఐఎమ్ గివింగ్ యూ ఎ స్టాండింగ్ ఓవేషన్. ధన్యవాదాలు. నమస్కారం సార్. ఎందుకంటే సరస్వతీదేవికి నిజమైనటువంటి అక్షరాభిషేకం చేసినటువంటి మహానుభావులు ఈరోజు మీరు. చాలా ధన్యవాదాలు. సరస్వతీదేవికి ఉన్నటువంటి ఆ రెండు స్థలాలు కూడా, ఒకటి సంగీతం, ఒకటి సాహిత్యం అని కదా శాస్త్రం చెబుతుంది. సంగీతం సాహిత్యం సరస్వతి స్థలద్వయం అన్న. సో మీరు అంటే సాహిత్యాన్ని సంగీతాన్ని కూడా అద్భుతంగా మేళవించి నిజంగా నాకు మాత్రం ఏంటంటే ఇది ఈ రోజున అది ఏకాదశి నిన్ననే అయిపోయినా కానీ చాలా చక్కగా నాకు అది పరవశించినంత అది సంతోషం వచ్చింది అన్నమాట. చాలా సంతోషం. చాలా ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. నాగపండి శర్మ గారి పద్యమాలకు చాలా బాగా చదివారండి. చాలా అద్భుతంగా. చాలా సంతోషం. అంటే లోపం ఏమిటంటే చెప్పండి, సరస్వతి మీద ఇన్ని చేసి శ్రీనాథుల వారిని మెన్షన్ చేశాక ఆ శ్రీనాథుల వారి సరస్వతి దండకం కూడా అందులో కనుక పెట్టి ఉన్నట్టయితే జయ జయ జనయిత్రి కళ్యాణ చందాత్రి గంధర్వ విద్య కళ కంఠనాళం త్రివేది వళ్ళి, అది మీ గొంతులో, అది మీ గళంలో అది ఎంత బాగా భాషించేదో. తప్పసరి సార్. ధన్యవాదాలు. చాలా సంతోషం గురువర్య. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలండి. విజయదశమి సందర్భంగా ఈ రోజు అన్ని పద్యాలు పండగా ఉంది. మన వైదేహి గారు పద్యాల మీద మీరు పద్యాలు చాలా బాగా చెప్పారండి. మరి ఇప్పుడు మరొక అదే కోవలోకి సత్యం ఉపదర్శి గారు ఇంకొక పద్యం మన కోసం తీసుకొస్తున్నారండి. వారి పద్యం గురించి మనం ఇప్పుడు విన్నాము. సత్యం గారు నేను మీ పద్యాన్ని ఇక్కడ షేర్ చేస్తానండి స్క్రీన్ పైన. ఒక్క నిమిషం. సత్యం గారు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నేను అందరినీ మ్యూట్ చేశాను. నేను అన్మ్యూట్ లోనే ఉన్నాను. వినపడుతున్నారండి. చాలా సంతోషం. సభా సరస్వతికి నమస్కారం. సదస్యులందరికీ కూడా నమస్కారం. గోదాదేవి పరమాత్ముణ్ణి వలచి ఆయన్ని పొందేటువంటి మార్గం కోసం పాపం పరితపిస్తోంది, పొందలేకపోతుంది. పొందలేకపోవడంతో ఏమైంది ఆవిడలోను? విరహం అలవటించిపోతుంది. అప్పుడు ఆవిడ ఆ శ్రీరంగనాథుణ్ణి నిష్ఠూరోక్తులతోటి మాట్లాడుతోంది, నిందారూపకంగా స్తుతి చేస్తుంది. కావ్య లక్షణాలలోనూ వాటిలోనూ మనం అంటూ ఉంటాం కూడా ఏంటంటే కావ్యంలో నిందాస్తుతి అంటూ ఉంటాం. తిట్టినట్టు కనబడుతూ ఉంటుంది కానీ పొగుడుతూ ఉండడం అన్నమాట. ఏదో రకంగా తనకి నచ్చినటువంటి, తను మెచ్చినటువంటి వ్యక్తిని పదే పదే గుర్తు చేసుకోవడం మనము చేస్తూనే ఉంటాం. అందరూ చేస్తారు, మానవ సహజం కదా. అదే ఆవిడ చేస్తుంది. ఆ సందర్భంలో అన్నమాట ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ పద్యం, ఇది కృష్ణరాయల వారి ఆముక్తమాదిలో నుంచి ఈ పద్యం అన్నమాట. ప్రళయార్కోగ్రకుఠార కోణము నృపత్రయి విద్యవత్ పీఠికాఖ్యల త్రిస్థానములు ఏడు మార్లు వరుసం ఘట్టించు దోశక్తికి ఎత్తిల సద్వల్ల కిమ్రో ఎర్రక్తయ్యి ఎంతే వశ్యయౌ భూసతీ తిలకం తుదత్రోవ
కశ్యపునకు ఆర్తిన్ బిడయై పోవదే. అది పద్యం. కృష్ణదేవరాయల వారి బహుముఖ ప్రజ్ఞ అనండి. ఆయన మాత్రమే చేయగలిగినటువంటి, ఆయనకి మాత్రమే స్వంతం అయినటువంటి ఆ ఊహాశాలిత అనండి, వాటికి ఈ పద్యం ఉంది. ఒక చక్కటి అద్భుతమైన తార్కాణం అన్నమాట ఉదాహరణ. ఇందులో విశేషం ఏంటంటే రాయలవారు ఈ పద్యంలో భార్గవ రాముడు, మన పరశురాముడు, ఆయన శత్రు సంహార ప్రక్రియని వీణ వాయించడంతో పోలుస్తున్నాడు. 21 దండయాత్ర చేసి భూమి మీద ఉండేటువంటి ఆ క్షత్రియులందరినీ కూడా, ఆ రాజులందరినీ కూడా సంహరించాడు. భూమిని క్షత్రియ శూన్యం చేశాడు. ఆ విషయం మనకు విదితమే. అయితే రాయలవారు గోదాదేవి ద్వారా ఈ పద్యంలో ఎవరిని మాట్లాడిస్తున్నాడు, ఎవరిని పలికిస్తున్నాడు? ప్రళయార్కోగ్రకుఠార కోణము. ప్రళయ, అర్క, ఉగ్ర, కుఠార కోణం, పరశురాముడి యొక్క ప్రళయకాల సూర్యుడి లాంటి ఉగ్రమైనటువంటి, తీవ్రమైన, భయంకరమైనటువంటి ఆ గండ్ర గొడ్డలు ఏదైతే ఉందో, ఆ పరచువ ఏదైతే ఉందో, దాని పిడిని, ఆ కర్రని ఆయన వీణతో పోలుస్తున్నాడు. ఈయనకి వీణ అంటే ఎంత ఇష్టమో రాయల వారికి. ఒకప్పుడు వేరే పద్యంలో ఆయన జుట్టుని వీణతోటి వేశ్యకాంతలు, వాళ్ళు జుట్టు వచ్చారు, వాళ్ళ గోళ్లతోటి ఎండిపోయినటువంటి, వాడిపోయినటువంటి పూలను అలా తీసేస్తూ ఉంటే ఆ వచ్చినటువంటి ఆ తుమ్మెద నాదాన్ని వీణతో పోల్చాడు అక్కడ. ఇప్పుడేమో ఇక్కడ మళ్ళా ఈ పరశురాముల వారి ఈ శత్రు సంహారాన్ని ఆయన వీణతో పోలుస్తూ ఉన్నాడు. ప్రళయార్కోగ్ర కుఠార కోణము, ప్రళయ అర్క ఉగ్ర కుఠార కోణం, ఆ కర్రని, ఆ పిడిని ఆయన వీణతో పోలుస్తున్నాడు. కోణము అంటే వీణ అని అర్థం. ఎందుకుట? కోణ వీణాది వాదనం అని చెప్తుంది శాస్త్రం. అంటే ఇక్కడ ఇందులో మీరు చూస్తే నృప త్రయి విద్యవత్, రాజులకు రాజు ఆసనాలకి కూడా మూడు స్థాయి భేదాలు ఉన్నాయంటున్నాడే. ఏమిటవి అంటే, ఒకటి, ఒక రాజుకి శత్రువు ఉంటాడు, మిత్రుడు ఉంటాడు, ఉదాసీనుడు ఉంటాడు. ఇదే విధంగా ఓ రాజుకి ఈ విధమైనటువంటి మూడు స్థాయి భేదాలు ఉన్నాయన్నమాట. ఆ మూడు విధాలైనటువంటి ఈ స్థాయి భేదాలు కూడా వీణకి సంబంధించి సంగీత శాస్త్రపరంగా మూడు స్థాయి భేదాలు ఉన్నాయి. అవి మంద్ర, మధ్యమ, తార స్థాయి భేదాలు ఉన్నాయి. వీణకి మూడు తంత్రులు ఉన్నాయి. ఇప్పుడు మనకి సప్తస్వరాలని తీసుకుంటే, సా రి గ మ ప ద ని అనేటువంటి ఆ సప్తస్వరాలని కనుక తీసుకుంటే, వాటిని వరుసగా ఈ మూడు స్థాయి భేదాలలో, ఈ మూడు తార స్థాయిలలో కనుక వాయించినట్టయితే ఏమిటవి? మంద్ర, మధ్యమ, తార. ఈ మూడు స్థాయిల్లో కూడా ఆ ఏడింటిని, సప్తస్వరాలని కూడా కనుక వాయించినట్టయితే అవి 21 సంగీత ధ్వనులు అయిపోయాయి. భార్గవరాముడు ఏం చేశాడు? 21 దాడులు చేశాడు, 21 పర్యాయాలు దాడి చేశాడు. అందుకని ఆ భార్గవరాముడి యొక్క ఆ 21 దాడులు ఈ 21 సంగీత ధ్వనులకి సమన్వయం చేస్తున్నాడు ఇక్కడ కృష్ణరాయుడు. ఆ విధంగా 21 స్వరాలు వీణ మీద వాయించినట్టుగా 21 పర్యాయాలు దాడి చేసి భూమి మీద రాజులందరినీ వాయించేశాడట పరశురాముడు. ఆ విధంగా దోశక్తి కీర్తిల సద్వల్ల కిమ్రోయ, తన దోశక్తితోటి, తన భుజశక్తితోటి, తన కీర్తి అనేటువంటి ఆ వీణను వాయించట పరశురాం. అప్పుడు ఏమైందిట దానికి? తత్ఫలితంగా అక్కడ రక్త అయి, భూదేవి రక్త అయిందిట, రక్త అయిపోయి వశ్య అయింది అన్నమాట అక్కడ. ఎంతే వశ్యయభూసతి, అక్కడ ఆవిడ రక్త అయిపోయి వశ్య అయిందంటే, ఒకటి, రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ. రాజుల రక్తంతో భూమంతా తడిసిపోయింది అనేటువంటిది ఒక అర్థం అయితే,
ఆ భూసతి ఆ భూదేవి ఆయన పట్ల ఆ పరశురాముల వారి పట్ల అనురక్త అయింది, అనురాగాన్ని పొందింది అనేటువంటిది ఇంకొకటి అద్భుతమైనటువంటి అర్థం స్ఫురిస్తుంది అందులో. కానీ ఇంత చేసి రాజులదని చావగొట్టాడు, చంపేశాడు. భూదేవిని కొని తాను ఏమైనా ఏడుకున్నాడా? అది లేదు. ఏం చేశాడు మరి భూదేవిని? కశ్యపుడికి ధార పోశాడు. తాను ప్రశాంతంగా ముద్దుగా ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవడం గెలిపాడు. ఇదంతా కూడా ఏమిటి? గోదాదేవి చెప్తోంది, తిడుతోంది, ఆహా నిష్ఠూరాలు ఆడుతోంది. పరశురాముడికి అనురక్తితో భార్య కావలసినటువంటి ఈ భూమాత కశ్యపు నాకు ఆర్తింబిడయ్యి, కశ్యపుడికి ఆర్తితోటి కుమార్తె అయింది. మనము భూమికి నానార్థాలు చూసినప్పుడు, పర్యాయ పదాలు చూసినప్పుడు కశ్యపి అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది. ఇది కారణం, కశ్యపుడి కుమార్తె కాబట్టి భూమిని కశ్యపి అని పిలుస్తారు. అంటే అటువైపు ఏమో రాజులందరినీ చంపాడు, సంహరించి వారి భార్యలని భర్తలకి కాకుండా వాళ్ళ భర్తలకి కాని వాళ్ళని చేశాడు, చేసి వాళ్ళని ఏడిపించాడు. ఇటేమో భూదేవిని నిరాకరించి ఈమెను ఏడిపించాడు. అందుకని చెప్పి అదమ్మా ఆ పరశురాముడి నిర్వాకం అని చెప్పి వాపోతూ ఈ నిష్ఠురోక్తులతో నిందాస్తుతి చేస్తోంది అన్నమాట. అది నేను ఈ పూట మీతో పంచుకుందాం అనుకున్నటువంటి పద్యము, దాని భావము. స్వస్తి. చాలా బాగా చెప్పారు సార్. ఈ 21 స్థాయి భేదాలు అనేటువంటిది, తర్వాత పరశురాముడు ఎన్నిసార్లు దండయాత్ర చేశాడు అనేటువంటి దానికి ఒక సంయోజనం చేయటం, ఒక దానికి దానికి ఒక లింక్ పెట్టడం అనేటువంటిది ఒక కవి యొక్క చాలా తీక్షణ దృష్టి. అంటే అలంకార ప్రయోగం చేయడానికి, ఒకదాన్ని రెండోదానితో పోల్చడానికి, అంటే ఏది ఇచ్చినా కూడా, ఏ అంశం ఇచ్చినా కూడా దాన్ని ఒకదాంతో పోల్చగలిగేటువంటి ఒక శక్తి. ఒక సంఖ్య ఉన్నది 20 అనేటువంటిది, మరి 10 కూడా మరి వేరేది ఏదన్నా ఆయన ఆ సమర్థత, అంత సమర్థత కలిగినటువంటి కవి నేను. మీరు ఈ పద్యం ద్వారా మీరు చెప్పారు, చాలా చాలా అద్భుతం చెప్పారు సార్, చాలా బాగుంది. మీరు మ్యూట్ లో ఉన్నారు సార్, మీరు మ్యూట్ లో ఉన్నారు. మనకి ఇప్పుడు కేశవనామాలు ఉన్నాయి, 24 కేశవనామాలు ఉన్నాయి. అది కూడా ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు ఇందులో ఈ మ్యాథమెటిక్స్లోను ఇవన్నీ కూడా మన గణన శాస్త్రాన్ని కూడా మన పర్మిటేషన్స్, కాంబినేషన్స్ తీసుకున్నప్పుడు అందులో 4 చేతులు ఉన్నాయి, 4 చేతుల్లోనూ 4 ఆయుధాలు ఉన్నాయి, అలా 4 అలంకారాలు ఉన్నాయి. అంటే మీరు 4 ఫ్యాక్టోరియల్ కనుక మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒకసారి ఈ చేతిలో పద్మము, ఇంకోసారి ఈ చేతిలో పద్మము, ఇంకోసారి ఈ చేతిలో పద్మము, ఇలా కనుక తిప్పినప్పుడు ఏమవుతుందంటే, ప్రతి పక్షానికి ఒకసారి మారుతూ ఉంటాయి. భగవంతుడి చేతిలో ఉండేటువంటి ఈ అలంకారాలు 4 కూడా ఆ 4 చేతుల్లోనూ మారుతూ ఉంటే దాన్ని 4 ఫ్యాక్టోరియల్ అంట మ్యాథమెటిక్స్. అప్పుడు 4 × 3 × 2 = 1, దట్ కమ్స్ టు 24. అది 24 కేశవనామాలు, అది అలా వస్తున్నాయి అన్నమాట. తాను ఎప్పుడు ఏ క్షణంలో తన చేతిలో పద్మం ఎక్కడ ఉంది, గద ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కూడా కనుక చూసుకున్నట్టయితే, అంటే మన కొద్దిగా సైన్సు లెక్కలు కూడా కొంచెం మనకి ప్రవేశం, మనంతా సైంటిస్ట్లం కాబట్టి కొంచెం చూసుకుంటే వీటితో అన్వయించుకోవడం కూడా, అంటే రాయల వారు ఎంతటి అసలు వారికి తెలియని శాస్త్రం లేదు అని చెప్పడానికి అది ఇదో చక్కటి ఉదాహరణ. చాలా చక్కగా చెప్తారు, తెలియని శాస్త్రం. ఎందుకంటే మంత్రస్థాయి, మధ్యస్థాయి, తారాస్థాయి అనేటువంటిది సాధారణంగా సంగీత శాస్త్రం నేర్చుకున్నటువంటి వాళ్ళకి మాత్రం సాధారణంగా తెలుసు, సంగీతం నేర్చుకున్న వాళ్ళకి తెలుసు. అంటే ఆయన సంగీతంలో మరి సంగీత శాస్త్రం ఆయనకు వచ్చో లేదో, కానీ సంగీత శాస్త్రంతో పరిచయం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన అద్భుతమైన వీణా వాయిద్యం కూడా, వీణా వాయిద్యం అవును. అదేవిధంగా మీరు అవును మీరు చెప్పినటువంటి కోణ వీణ అనేటువంటి యొక్క సంబంధాన్ని కూడా మీరు చాలా చక్కగా చెప్పారు, అణాకారాన్ని. ఆ 7 స్వరాలని కూడాను 3 స్థాయిలోనూ వాదిస్తే 21 వస్తాయి. ఇక్కడ వాయిస్తే మనవాడు భార్గవరాముడు వెళ్ళాడు, 21 సార్లు వాయించాడు, అరే కీర్తి అనేటువంటి వీణని వాయించాడు అనేటువంటిది తీసుకొచ్చి ఇందులో చెప్పడం అనేటువంటిది ఉంది. ఆయన మాత్రమే చేయగలిగినటువంటి ఊహ అది, ఆయనకి మాత్రమే ఉన్నటువంటి ఆ బహుముఖ ప్రజ్ఞ దానికి చక్కటి చిక్కటి ఉదాహరణ అన్నమాట.
ప్రోమ్ రక్త అనురక్త శ్లేష ప్రయోగం కూడా చాలా చాలా బాగా రక్త అనురక్త అద్భుతం సార్. ధన్యవాదాలు సత్యం గారు, ధన్యవాదాలు లలిన్ గారు. కార్యక్రమంలో తర్వాత అంశం వరకు వెళ్దామండి. పుస్తక పరిచయం అనే కార్యక్రమానికి మన కొమ్మరులవోలు సరోజ గారు కొత్త పుస్తకాన్ని మనకి పరిచయం చేయబోతున్నారు. సరోజ గారు క్షమించాలమ్మా, నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు, నాకు అర్థం కాలేదు, కాబట్టి నేను నాకు నా పుస్తకాన్ని ఎవరన్నా పరిచయం చేస్తున్నారేమో అనుకున్నా, నాకు అర్థం అవ్వలేదు. అయినా పరిచయం చేయమంటే నేను చేస్తాను. తప్పకుండా అండి. అయినా కూడా అంటే నేను ప్రిపేర్డ్ గా లేను. చూడండి అవతారం కూడా ఎలా ఉన్నానో నేను ఇవాళ అసలు. అయితే ఈ దీప తోరణం గురించి పరిచయం చేయమంటే చేస్తాను నేను. ఇది ఎవరైనా చేశారా గతంలో తెలియదు నాకు. లేదండి, లేదండి. పుస్తకం దీప తోరణం. అయితే దీప తోరణం అనేటువంటి ఈ పుస్తకం 100 మంది రచయిత్రుల కథానికల సంకలనం. 100 మంది రచయిత్రులదండి ఇది. స్వర్గీయ డాక్టర్ వాసా ప్రభావతి గారు దీన్ని చేశారన్నమాట. శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ బాగ్లింగంపల్లి హైదరాబాద్లో దీన్ని తయారు చేయడం జరిగింది. ఒక ఇది ఎప్పుడు చేశారంటే కనుక ఏప్రిల్ 2013లో చేశారండి ఇది. ఈ సంపాదక వర్గం డాక్టర్ వాసా ప్రభావతి గారు, శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు, శ్రీమతి స్వాతి శ్రీపాద గారు, శ్రీమతి తమిరిస జానకి గారు వీరు సంపాదక వర్గంలో ఉన్నారు. ఇందులో మొట్టమొదటగా వీరు ఏం చెప్పారంటే దేశ భాషలందు తెలుగు లెస్స అనేటువంటి అంశాన్ని, తెలుగు సాహిత్యమందు మహిళలు లెస్స అని చెప్పారు. అయితే లెస్ కాదు, లెస్స అని చెప్పారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో అపురూపమైనటువంటి ప్రక్రియ, అధిక ప్రచారంలో ఉన్న ప్రక్రియ కథానిక. అయితే ఎందరో కథానిక రచయితలు, మరెందరో రచయిత్రులు, మరెందరో పాఠకులు ప్రోత్సహించేటువంటి పత్రికలు, ఈనాడు ఇంటర్నెట్లు కూడా కథానికను ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఈ అంతర్జాలం వచ్చాక అంతర్జాల వేదికలో ఎవరి ఇంట్లో వారు కూర్చుని ఇగో నాలాగా పిచ్చి బట్టలతో కూడా కూర్చుని ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అలాగా పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతుంది. కాఫీ కప్పు తెచ్చుకుని ఎవరి మిరపకాయ బజ్జీ వాళ్ళు, ఎవరి కాఫీ టీలు వాళ్ళు తెచ్చుకుని. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కనుక అందరూ రచయిత్రులేనమ్మా. ఎక్కడా కూడా పురుష వాసన అటువంటిది ఎక్కడా లేదు. కేవలం ఆ పబ్లికేషన్ తప్ప, పబ్లిష్ చేసినటువంటి వ్యక్తి తప్ప అందరూ కూడా మహిళలే ఇందులో. అయితే ఈ తెలుగు రచయిత్రులకు అభివందనం అనేటువంటి విషయాన్ని, ఇది లేఖిని అనేటువంటి మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ తెలుగు రచయిత్రుల కోసమే ప్రారంభించినటువంటి సంస్థ. అయితే ఇందులో పురుషులు ఉండకూడదా అంటే చెప్పాను కదా, ఒక పబ్లిషర్ తప్ప ఎవరు లేరు పురుషులని. తెలుగు రచయిత్రులు అందరూ కూడా ఇందులో సభ్యులే. 2005లో స్థాపింపబడినటువంటి ఈ సంస్థ సాహిత్య పరంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రచయిత్రుల గ్రంథావిష్కరణ సభలతో పాటు పలుకే బంగారమాయే మాతృభాషగా తెలుగుపై భాషాపరంగా సదస్సులు, అనేక సెమినార్లు కూడా నిర్వహిస్తోంది. అంతేకాకుండా కేంద్ర సాహిత్య అకాడమీ వారితో కలిసి కవయిత్రులు సమ్మేళనాలు సెమినార్లతో పాటు అఖిల భారత స్థాయిలో 2011 ఫిబ్రవరి 11-12 తేదీలలో కేంద్ర సాహిత్య అకాడమీతో వారితో కలిసి రచయిత్రుల సమావేశాన్ని వీరు చేయడం కూడా జరిగింది. ఇది మొత్తం ఈ కథానిక శత జయంతి వాడవాడలా చేస్తున్నటువంటి రోజులు. ఒకనొక కాలంలో కథలకు శ్రీపాద వారి కథలున్న సమయంలో ఆ యొక్క తరుణంలో చాలా ఉన్నాయి. అయితే మధ్యకాలంలో నవలకి పెద్దపీట వేయడం జరిగింది. ఇటీవల సమయాభావం వల్ల అయితేనేమి అందరికీ తొందరగా రాసిపడేయాలి, తొందరగా చదివేయాలి అనేటువంటి ఒక అభినివేశం వచ్చే వరకు వీళ్ళు
కథల మీద ఎక్కువ మక్కువ చూపించడం జరుగుతోంది. అందుకోసమే ఈ కథావాహిని ఈ విధంగా వారు తయారు చేశామని చెప్పి చెప్పారు డాక్టర్ వాసా ప్రభావతి గారు. మనం ఎప్పటి నుంచో చదువుతున్న ప్రముఖ రచయిత్రుల దగ్గర నుంచి ఈ కథలను సేకరించి వారు వేయడం జరిగింది. చాలా కాలం నుంచి ఎంతో ఆలోచించి చివరికి వారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుని వేశారు. ఇందులో ఈ ఇంతమంది కథలు ఉన్నాయి కదా 100 మందివి, మొట్టమొదటి కథ దానం అనేటువంటిది డాక్టర్ విఎస్ రమాదేవి గారు రాశారు. కారుణ్యం డాక్టర్ మాలతీ చందూర్ గారు, సువర్ణ గన్నేరు డాక్టర్ కె రామలక్ష్మి గారు, ఇంటర్నెట్ పెళ్లి చూపులు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు, సంఘజీవి తురగా జానకీరాణి గారు, మారిన కాలం మారని మనిషి పవన నిర్మలా ప్రభావతి గారు, ఈ రకంగా మట్టి గోడల మధ్య గడ్డిపోచ శివరాజు సుబ్బలక్ష్మి గారు. ఇదే కాకుండా దేవుడి ఇల్లు, నేను మచ్చుకు కొన్ని మాత్రమే చెబుతున్నాను, దేవుడి ఇల్లు, పసిటి సంకేళ్ళు, తర్వాత గోవిందరాజు సీతాదేవి గారి గతానికి గడియ పెట్టు, స్వేద బిందువులు, పోల్కంపల్లి శాంతాదేవి గారివి, తర్వాత ఆర్య అదే కుమరవోలు సరోజది, తర్వాత దీపం శేషు అప్పారావు కెనడాలో, ఆవిడ కూడా కెనడా వాసి, కృష్ణవేణి, తర్వాత సీనయ్య గారి సైకిలు, తర్వాత ఆడపిల్ల సోమంచి ఉషారాణి, మౌన రాగాలు ఎన్ని నాళ్ళో కేబి లక్ష్మి, తెన్నేటి సుధ గారి నాన్న కథ ఇదం శరీరం పోడూరి కృష్ణకుమారి, ఒక రాత్రి గడవాలి అనేది వాడ్రేవు వీరలక్ష్మీదేవి, తర్వాత ఈ ఒక్కరోజు ఐనంపూడి లక్ష్మి, ఎండమావులు శ్రీలత, వండననో ఎందుకొండేవు అనేటువంటి ఒక హాస్య రచన, తర్వాత ప్రసాదరావు సరస్వతి వంట సరస్వతి అది కూడా హాస్య రచన, బ్రతుకు తీపి విశ్వనాథ రమ, మట్టి చేతులు వాసా ప్రభావతి గారు, ఓదార్పు స్వాతి శ్రీపాద, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. ఇందులో గనక ఎవరికైనా ఏమైనా చదవాలి అనిపిస్తే ఇవన్నీ కూడా ఇంటర్నెట్లో లభ్యమవుతాయని చెప్పి నేను విన్నాను. అయితే ఏమైనా కావాలి, సమయం ఉంది అంటే ఒక కథ చదువుతానండి. ఇందులోను సమయం ఉన్నదా అండి? కొన్ని 2-3 నిమిషాలండి. ఓకే, ఇందులో కొంచెం సరదాగా ఉండే కథ అండి, పిన్నీసు అనే కథ. అయితే ఈ లేఖిని సంస్థను ఇప్పుడు వాసా ప్రభావతి గారు వెళ్ళిపోయాక అత్తలూరి విజయలక్ష్మి గారు నిర్వహిస్తున్నారండి. ఇప్పుడు దీపావళికి వారు ఒక కథల పోటీని కూడా పెడుతున్నారు. ఇప్పుడు వారి సారథ్యంలో లేఖిని సంస్థ నడుస్తుంది. ఈ పిన్నీసు కథ కొద్దిగా చదువుతాను నేను. సౌజన్య వెడ్స్ రామకృష్ణ అన్న బోర్డు రంగురంగుల బల్బులతో మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపించింది. ఆ ఇదే పెళ్లి మండపం, బస్సులోంచి అందరూ ఎవరి సామాన్లతో వాళ్ళు జాగ్రత్తగా దిగండి అంటూ పెళ్లి కొడుకు తండ్రి చెప్పగానే తెల్లవారుజామున 4:30కి అందరూ నిద్రమొహాలతో దిగుతున్నారు. అందరూ దిగగానే మంగళవాయిద్యాలతో వియ్యంకుడు వియ్యపురాలు మగపెళ్లి వారికి స్వాగతం పలికారు. గుమ్మం దగ్గర పెళ్లి కొడుకు దిష్టి తీసి హారతి ఇచ్చింది వియ్యపురాలు. అందరినీ సాదరంగా ఆహ్వానించి విడిదిలోకి తీసుకువెళ్లారు. పెళ్లి కొడుకు ప్రత్యేకంగా రూమ్ ఏర్పాటు చేశారు. మగపెళ్లి వారికి విడిదిలో పౌడర్ దగ్గర నుంచి బొట్టు కాటుక సబ్బులు కొబ్బరి నూనె షాంపూ ప్యాకెట్లు టవల్స్ టూత్పేస్టు ఆఖరికి బట్టల సబ్బుల దగ్గర నుంచి ఒక పెద్ద స్టీల్ పళ్ళ నిండా లెక్కలేనని పిన్నీసులు కూడా వారు అక్కడ ఒక కుప్పగా పోసిపెట్టారు. వదిన గారు పిన్నీసులు కూడా చాలా పెట్టారే అంటూ వియ్యప్రాలు పార్వతమ్మ అన్న మాటలకి భర్త రఘురామయ్య మగపెళ్లి వారికి పిన్నీసులతో సహా మర్యాదలకి ఏ లోటు రాకుండా ఘనంగా పెళ్లి చేశామని చెప్పుకోవడానికేమో అంటూ ఒక చమత్కార బాణాన్ని వేసి మళ్ళీ అయినా ఎందుకు బావగారు చాదస్తంగా ఇన్ని పిన్నీసులు పెట్టారు అని అన్నాడు. అమ్మ సమయం అయిపోయిందా? ఈ కథ అంటే ఎన్ని నిమిషాలు పడుతుందండి మీకు? ఏమా ఈ కథ ఎన్ని నిమిషాలకి మీకు ముగిస్తుంది వెళ్తారండి? ఇది అంటే నేను లాస్ట్ లో కొద్దిగా చదువుతాను, మీకు సమయం జిస్ట్ చెప్పండి. ఆ కథ జిస్ట్ మొత్తం చెప్పండి అంతే. ఎందుకంటే ఏం లేదు, పిన్నీసులు పెట్టడం. ఆ పిన్నీసులు ఏంటంటే గనక చాలా బాగా వాళ్ళు మర్యాదలు చేశారు, అందరికి పిన్నీసులు కావాల్సి వస్తాయి, భోజనాలకు పిలుపు వచ్చింది. ఇంత లోపల మామూలుగానే మాటి మాటికి ఏమో చీరలు మార్చేసుకుంటారు ఆడవాళ్ళు. ఈ చీరలన్నీ చూపించుకోవడానికి అన్నట్టు మళ్ళీ సమయంలోంచి ఇదే తరుణమని ఆడవాళ్ళందరూ
అందరికి ఏమో పిన్నీసులు కావాల్సి వచ్చాయి. ఒక పిన్ను కాదు, అందరికి ఇక్కడ ఒక పిన్ను, అక్కడ ఒక పిన్ను, ఇక్కడ ఒక పిన్ను, అక్కడ ఒక పిన్ను, అయితే బోలెడు పిన్నీసులు కావాల్సి వచ్చాయి. తర్వాత సాయంత్రం సాక్స్, టీ, కాఫీలు, ఎదురు సన్నాహాలు, ఏమమ్మా పిన్నీస్ ఇచ్చాను నీకు, మళ్ళీ ఇవ్వలేదేంటి నువ్వు నాకు, నాకు పిన్నీస్ కావాలి ఇవ్వని అడిగితే తిరిగి మళ్ళీ నాకు ఇచ్చేయి అని చెప్పే కదా ఇచ్చాను, త్వరగా నా పిన్నీస్ నాకు ఇవ్వంటే నా పిన్నీస్ నాకు ఇవ్వు అని చెప్పి వీళ్ళందరూ చీరలకు ఈ పిన్నీస్ అనేటువంటి దాని మీద ఆవిడ ఈ కథను అందంగా పొందికగా వినసొంపుగా చదవడానికి కూడా సరదాగా ఉండేట్టుగా ఈవిడ అల్లారు. రేవతి అనే ఆవిడకి చీర కుచ్చేళ్ళకి పంటకి పిన్నీసులు పెట్టుకునే అలవాటు లేదు. ఒక ఆవిడకు మాత్రం చీరలు పాడైపోతాయని, చీరలు పడతాయని, అందుకే పిన్నీసులు అవసరం తెలియలేదు. ఆ అలవాటున్నా బాగుండేది, తన దగ్గర పిన్నీసున్నా ఇచ్చేది, ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. మధ్యలో పిన్నీసులు సరిపోలేదు అని చెప్పి పెళ్లివారు కంప్లైంట్ చేయటం, తర్వాత కొంతనేమో అలవాటు లేక పిన్నీసులు పెట్టుకోలేకపోవటం, ఈ రకంగా ఏంటంటే కుట్టుకూలి జాకెట్కు 5 రూపాయలు తీసుకుంటున్నావు, సరిగా హుక్కులు కూడా కుట్టక్కర్లేదు, ఆ ఒక్క హుక్కు లేక పెళ్లిలో నానా అవస్థ అయిపోయింది అంటూ పెళ్లి నుంచి రాగానే ఆ ఆడపడుచు కుట్టినటువంటి ఆ జాకెట్ని ఆడపడుచు మొహం మీద పడేసి, నువ్వు సరిగా కుట్టలేదు కాబట్టి నాకు అక్కడేమో పిన్నులు దొరకలేదు, పెళ్లివారు ఇచ్చిన పిన్నులు సరిపోలేదు అని చెప్పి ఈ రకంగా కంప్లైంట్ చేస్తుంది అన్నమాట. తర్వాత ఆఖరికి పిన్నీసుల దగ్గర నుంచి ఎవ్వరికి ఏ లోటు రాకుండా, ఏ గొడవలు లేకుండా పెళ్లి ఘనంగా జరిగింది. అప్పగింతల తంతు కూడా ముగిసింది. అందరూ బయలుదేరుతున్నప్పుడు గమ్మున వియంకుడు చెయ్యి పట్టుకుని, మా అమ్మాయిని బాగా చూసుకోండి బావగారు, ఇక మా అమ్మాయి బాధ్యత మీదే అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఉంటే, ఊరుకోండి బావగారు, మీరు నిశ్చింతగా ఉండండి, ఇక సౌజన్య మా కోడలు, మీ అమ్మాయి కాదు అని చెప్పి అన్నట్టు పెళ్లివారికి పిన్నీసి పెట్టడం బాగుంది, చాలా బాగుంది అసలు ఈ ఆలోచన. మా అమ్మాయికి కూడా ఇలాగే పెడతాం, మా అమ్మాయి పెళ్ళి అయితే కూడా అని వియంకులు వారు చెప్పారనమాట. పరంధామయ్య గారు ఆయన మాటలకి తృప్తిగా ఊపిరి తీసుకుని అలసటగా కుర్చీలో కూర్చుని, ఏమే పిన్నీస్ ఒకసారి ఇవే, ఇందాక భోజనంలో పంటలో ఏదో ఇరుక్కుంది నాకు, ఇందాకటి నుంచి ఇబ్బందిగా ఉంది అన్నారు ఆయన భార్యతోటి. నా దగ్గర ఎక్కడిది ఇప్పుడు ఒక్కటి కూడా లేదు, ఎక్కడన్నా ఉందేమో చూస్తా ఉండండి అంది ఆవిడ. పిన్నీసులతో సహా ఏదీ లేదన్నమాట రాకుండా. మగపెళ్లి వారికి పళ్ళ నిండా కుప్పలు కుప్పలుగా పిన్నీసులు పోసాం కదా, మిగిలినవని ఇలా పట్రా అన్నాడు. అయ్యో అవి ఇంకా ఎక్కడున్నాయండి, ఎప్పుడో పళ్ళెం ఖాళీ అయిందని వీరమ్మ తెచ్చిచ్చింది, ఇదిగో మామయ్య గారు పిన్నీసు అంటూ తన బ్యాగులోంచి పిన్నీస్ తీసి ఇచ్చింది రేవతి. తను ప్రయాణమై బయలుదేరుతూ ఇది అండి అదేగా. ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. పోతే నేను నా పుస్తకాన్ని ఎవరైనా పరిచయం చేస్తున్నారేమో అనుకున్నాను, నాకు తెలియలేదు అంచేత. అయినప్పటికీ ప్రాబ్లం ఏం లేదు, పుస్తకం పరిచయడానికి ఎప్పుడు నా చుట్టూ పుస్తకాలు నేను రెడీగా ఉంటాము మధ్యలో. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలండి సరోజ గారు, క్షమించాలి మీరు అంటే. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఎప్పుడు నేను రెడీగా లేదనుకుంటానే పూర్తిగా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అమ్మా, మీవన్నీ బాగున్నాయి కార్యక్రమాలు. ఇందాక వారి పద్యాలు, లెనిన్ గారి పద్యాలు చాలా చక్కగా ఎంజాయ్ చేశాను. నేను టీ పెడుతూ కూడా మళ్ళీ నేను వాట్సాప్ లో జూమ్ పెట్టుకుని మళ్ళీ నాతో పాటే దాన్ని తీసుకెళ్లేటి వెళ్తే అటు వారి పద్యాలు నేను చాలా ఆస్వాదించాను. వారి వారి పద్యాలని, మన ఉపదృష్ట వారి పద్యాలని, వారి మాటలని, మీ నవ్వుని, లక్ష్మి గారి పలుకుల్ని సభ అమ్మలాగన్నాయి అమ్మదే, ఎందుకంటే మొదటి నుండి కూడా మొదటి నుండి కూడా వైదేహి గారు, తర్వాత నేను చెప్పినటువంటి అమ్మలాగన్నాయి అమ్మల గురించి, తర్వాత గోదాదేవి గారి గురించి చెప్పారు, తర్వాత మీరు చెప్పినటువంటిది అమ్మలందరూ రాసినటువంటి అమ్మలు కాబట్టి చాలా సార్. ఈ రోజు సభని మీరు మనం మార్చుకోవచ్చు, అమ్మలగన్నయ్య అమ్మ సభ అని చెప్పేసి. చాలా బాగా అమ్మల సభ, అమ్మను నమ్మినాను. మీకు సమయం ఉంటే ఎప్పుడైనా నాకు ఆ పద్యం ఒక్కసారి మళ్ళీ చదివి వినిపించండి తప్పనిసరి. మరి ఇవాళ టైం ఉందో లేదో గానీ మీ స్వరంలో పద్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అన్నిట్లోకి అమ్మను నమ్మినాను చాలా బాగా. ధన్యవాదాలు, తప్పనిసరి తప్పనిసరి పడతాం. నమస్కారం అండి. ఈ నెల నెల వెన్నెల పరిచయం మా అదృష్టానికి. అవును అవును, నేను ఆ టైంలో నిలబడే ఉన్నాను కాబట్టి టీ చేస్తూ
అప్పుడే అలా చప్పట్లు కొట్టేశారు మీ మాట. అంటే నేను కళ్ళు మూసుకుని నించున్నా అందుకని నాకు తెలియదు. ధన్యవాదాలండి. మీ అందరి నవ్వులు, అసలు మీ అందరి నవ్వులు. ఉపదృష్ట గారు కూడా ఈ మధ్య మరి ఇంత బాగా నవ్వేస్తున్నారు ఏంటో అనుకుంటున్నా నేను. కాదు కాదు, అందరూ పువ్వులు పువ్వులు అంటే వాటి గురించి పట్టుకుంటే నవ్వుల పువ్వులు ఉంటే కొంచెం. కదా మీరు అయితే నీరజ్ గారిని చూసి మీరు అలా నవ్వుతున్నారేమో అనుకున్నాను నేను. వెళ్దామండి. మనకెలుగు సిరి సంపదలండి. వారు ప్రతి నెల నరనే ఈసారి మనల్ని కొన్ని సామెతలతో పొడుపుదలతో అలరించబోతున్నారు. ఎల్ఆర్ఎ గారు, వినిపిస్తోందా మీకు? వినిపిస్తోందండి. సాహితీ ప్రియులకి, సభా సరస్వతికి నమస్కారం. ఈ మన తెలుగు సిరి సంపదలు కొత్తవారి కోసం గత 3 సంవత్సరాలుగా ప్రతి నెలా నిర్వహిస్తున్నటువంటి ధారావాహిక, అందరినీ భాగస్వామ్యం చేయాలి అనే ఉద్దేశంతో జానపద సాహిత్యంలో చాలా అంశాలు, చాలా ప్రక్రియలు, పొడుపు కథలు, అలాగే పలుకుబడులు, ప్రహేళికలు, రకరకాల పదబంధాలతో సహా మీ అందరి ముందు ప్రతి నెలా వస్తున్నాను. ఈరోజు ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి సమయం 15 నిమిషాల్లో, ప్రహేళికలు తీసుకుంటే చాలా సమయం ఎక్కువ అవుతుంది. అయినా కానీ ఈరోజు ప్రహేళికలతో, ఎందుకో ప్రహేళికలు పద్య రూపంలో కూడా ఉంటాయి కాబట్టి, ఇందాక లెనిన్ గారు చెప్పినట్టుగా ఈ పరంపర, పద్యాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది కాబట్టి తొందర తొందరగా ఎక్కువ సమయం తీసుకోకుండా సాధ్యమైనంత వరకు ప్రహేళికలు ముగించి మిగతా వాటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రహేళికలో ఈ పద్యం ఇలా ఉంది. శుద్ధ కులజాత యొక్క సతి యుద్ధరణ్యం దండి జంపి యసంద విశుద్ధిన్ బుద్ధి బితామహు బొందుచు సిద్ధముగా తండ్రి గనును చెప్పుడు దీనిన్ అని పద్యం. అంటే దాన్ని నేను మామూలుగా భావం ఏమిటంటే, కులజాత సతి తండ్రిని చంపుతుంది, తాతతో కలుస్తుంది, మరలా తండ్రిని కంటుంది. తండ్రిని చంపుతుంది, తాతతో కలుస్తుంది, మరలా తండ్రిని కంటుంది. ఎవరికైనా సమాధానం తట్టిందా? డ్రైవ్ చేస్తున్న సుబ్బు గారికి కూడా. కులజాత సతి తండ్రిని చంపుతుంది, తాతతో కలుస్తుంది, మరలా తండ్రిని కంటుంది. నేను గతంలో ఒక పొడుపు కథ అడిగాను మిమ్మల్ని. ఆ పొడుపు కథలో సమాధానం కూడా అదే. కాకపోతే ప్రహేళిక ఏమండి, చాలా చక్కగా చక్కగా పెరుగు లాంటిదే మజ్జిగ. అంటే ఇక్కడ మజ్జిగకు తండ్రి పెరుగు, అంతే కదా. పెరుగుకు తండ్రి పాలు, అంటే మజ్జిగ తాతకు పాలు అవుతుంది, అంతేనా. మజ్జిగ తండ్రిని అంటే పెరుగును చంపి పుడుతుంది. ఆ విధంగా పుట్టినటువంటి మజ్జిగ తాతను అంటే పాలను అంటే చేబిరి రూపంలో మరలా పొంది మరలా తండ్రిని కంటుందన్నమాట. అది ఈ ప్రహేళికలో శుద్ధ కులజాత యొక్క సతి ఇద్దరణిన్ తండ్రి జంపి యసంద విశుద్ధిన్ బుద్ధి బితామహు బొందుచు సిద్ధముగా తండ్రి గనును చెప్పుడు దీనిన్ అనే విధంగా పద్య రూపంలో పెట్టారు. కానీ ప్రహేళికను మీరు సునాయాసంగా సమాధానం చెప్పారు. మీరు రాధ గారు, మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇంకొకటి ఇలాంటిదే, ఇది పద్యమే, ప్రతి పాదం కూడా ఒక వాక్యంలా ఉంటుంది. మనం వాక్యాన్ని చదివితే ఎలా ఉంటుంది, కొండ నుండి నెమలి గోరిన పాలిచ్చు, పశువు శిశువు తోడ పలుక నేర్చు, వనిత వేదములను ఒల్లించుచుండును, బ్రాహ్మణుండు కాకి పలలము దిను. కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు, అది మొదటి వాక్యం, మొదటి పాదం. పశువు శిశువు తోడ పలుక నేర్చు, వనిత వేదములను వల్లించుచుండును, చివరిగా బ్రాహ్మణుండు కాకి ఫలలము తినను. ఈ కాకి ఫలలం అంటే మాంసం. అంటే చివరి వాక్యం, చివరి పాదం బ్రాహ్మణుడు కాకి మాంసం
తింటున్నాడు తింటాడు అనే విధంగా వస్తుంది అర్థం. అది కాదు, కాకి మాంసం ఎవరు తినరు కాబట్టి అది తప్పు అనేది మనకు అందరికీ తెలుస్తోంది. అయితే ఇందులో గమ్మత్తు ఏమిటంటే ఒక్కొక్క పాదం ఒక్కొక్క వాక్యంగా కనపడడం, కవి కూడా ఆ విధంగానే రాయడం అన్నమాట. నిజంగా ఎలా రాయాలి అంటే ఇందులో ఎవరైనా ప్రయత్నిస్తారా ఎలా ఏంటి అనేది? కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు, పశువు శిశువుతోడ పలుక నేర్చు, వనిత వేదములను వల్లించుచుండును, బ్రాహ్మణుండు కాకి ఫలము తిను. సెంటెన్స్ బ్రేక్ చేయటం అండి, కొండ మీద నుండి నెమలి తర్వాత అక్కడికి ఆగిపోయి నెక్స్ట్ సెంటెన్స్ ఒక్కొక్క పదం ముందుకి మీరు పెట్టాలనుకుంటా. అద్భుతంగా చెప్పారు డాక్టర్ వైదేహి శశిధర్ గారు. అదేనండి, కొండ నుండు నెమలి అయిపోయింది అక్కడికి, కోరిన పాలిచ్చు పశువు అక్కడికి అయిపోయింది, శిశువుతోడ పలుక నేర్చు వనిత అక్కడికి అయిపోయింది, వేదములను వల్లించు చుండును బ్రాహ్మణుడు అక్కడికి అయిపోయింది, కాకి ఫలము తినును ఆ విధంగా. ఇలాంటివి చాలా మనం గతంలో కూడా విన్నాము, ఒక్కొక్కసారి ఇవి గమ్మత్తుగా కూడా ఉంటాయి. ఇంకొక ప్రహేళిక, ఇది కందుకూరి రుద్రకవి గారికి ఇచ్చినటువంటి సమస్య. ఇందులో విశేషం ఏమిటంటే సమస్య సమాధానం అవుతుంది. ఈ సమస్య అంటే చివరి నాలుగో పాదం, అందులో సమాధానం ఉంటుంది. ఆయన ఊహించి ప్రశ్నలు మిగతా మూడు పాదాల్లో రాస్తారన్నమాట. ఇందులో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది, ఈ పద్యంలో కొంచెం క్లిష్టమైన పదాలు ఉన్నాయి. ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క క్లిష్టమైన, ఎంత క్లిష్టమేంటవి, ఇప్పుడు ఉపద్రష్ట లాంటివి అన్నమాట. పదం చెప్తున్నాను, ఉపద్రష్ట గాని గురించి కాదు. ఇది ఎలా ఉంటుందంటే, రిమ్స్ట్రహి ఏమిటన్ గురుచు వృక్షములెక్కడ నుండు. నేను అర్థం చెప్తాను మరలా. సంస్ట్రను జేసెని విభు అనంతర మందడేమి చేసెనో, రుంస్ట్రహి లాత్ముడైన లవరూపమనేది చివరిగా దంస్ట్రల మీద శంకరుడు తాండవమాడెను రాముకాయబడింది. చివరి పాదం సమాధానం అండి. కాబట్టి ఈ పదాలను ఒకసారి చూస్తాము. రిమ్స్ట్రహి అంటే కరచే స్వభావం కల పాము అని, రిమ్స్ట్రహి అంటే. సంస్ట్రనుడు అంటే నశించే ప్రాణాలు కలవాడు అని అర్థం. మూడో పాదంలో వచ్చినటువంటి పదం ఇంకొకటి, రుంష్టఖిలాత్ముడు అంటే రోష స్వభావుడు అని అర్థం. చివరిలో దంష్ట్రలు అని వాడారు, దంష్ట్రలు అంటే కోరలు. పద్యం యొక్క భావం ఏమిటంటే, ఈ నాలుగో పాదంలో సమాధానాలు ఉన్నాయని చెప్పాను మీకు ఇందాక. అందుకనే ఇది సమాధానాలు ఉంటే ఒక పద్యంలో, ఇది అంతర్లాపిక ప్రహేళికానం, అంతర్లాపిక అంటే సమాధానాలు కూడా పద్యంలోనే ఉన్నట్టు ఇదన్నమాట. ఇది చాలా గొప్పగా క్రమాలంకారంలో ఉన్నటువంటి ఇది. అంటే ఇందాక పాము దేంతో కరుస్తుంది అనే ప్రశ్నకు వస్తుంది, అది ఒకటి చెప్పాం కదా. పాము దేంతో కరుస్తుంది అంటే దంష్ట్రలతో, దంష్ట్రలు అంటే కోరలు. సమాధానం, చుక్కలు ఎక్కడ ఉంటాయి? ఇందాక మీకు నాలుగో పాదంలో ఏమొచ్చిందంటే, దంష్ట్రల మీద శంకరుడు తాండవమాడిన రాము కైవడినని. కాబట్టి మీకు దంష్ట్రలు అంటే కోరలతో వచ్చింది. తర్వాత చుక్కలు ఎక్కడ ఉంటాయి అంటే మీద ఉంటాయి, అది కూడా వచ్చింది మీకు. తర్వాత అంధకుణ్ణి చంపినది ఎవరు, అంధకుడు అంటే గుడ్డివాడు అని, కాకపోతే ఒక రాక్షసుడు అనమాట. ఎవరు చంపుతారు, శంకరుడని చెప్పారు సమాధానం కూడా మీకు. తరువాత ఇంకోటి ఏమిటంటే, ఆడడే అంటే ఆడించేవాడు ఎవరు, తాండవం ఆడేవాడు. తర్వాత లవుని రూపం ఎలా ఉంటుంది అనే దానికి రామునిలా చివర మీకు రామునిలా వచ్చింది. సో ఈ ప్రహేళికలో ఒక సమాధానాన్ని కూడా నాలుగో పాదంలో ఇచ్చి ప్రశ్నలన్నీ మిగతా మూడు పాదాల్లో. అన్నిటికంటే చెప్పుకోదగ్గది ఏంటంటే, ఆ పదాలు రిమ్స్ట్రహి అంటే కరిచే స్వభావం, సంస్ట్రనుడు అంటే నశించే ప్రాణాలు కలవాడు, అలాగే రుంష్టహిలాక్తుడు అంటే రోష స్వభావుడు,
దంష్ట్రలు అంటే పాము యొక్క కోరలు అనేదానికి ఈ ప్రహేళిక. కొంచెం కష్టమైందైనా కానీ ఆ పదాల కోసం ఆ కవి ఉపయోగించినటువంటి సమస్య పూర్ణ కోసం చెప్పాలనిపించింది. చివరి ప్రహేళిక తర్వాత మనం మిగతా ప్రక్రియలకు వెళ్ళిపోదాం. నేను సమయాన్ని చూస్తూనే ఉన్నాను. నగతనయన్ అరణ్సిరిని నాలుగు వర్షములను లిఖించి పొందుగనొక యక్షరంబు తుదదువుకొని నిలిపిన ఎంతలో ననేయగును గజాననుండు మరియొందొక యొక్క యక్షరంబు ఉంచగన్ చతుర్ముఖుండు శరజన్ముడు పంచశరుండు వహినియన్. ఇది పద్యం ప్రహేళిక. అంటే దీని సమాధానం ఏంటంటే ఉమకుమార అని వస్తుంది. ఎందుకంటే నగతనయన్ అంటే పార్వతి, పర్వతరాజు తనయ ఉమ. ధరన్ అని చెప్పారు పద్యంలో. ధరన్ అంటే భూమి అర్థాన్నిచ్చే కు అనమాట. ఉమ వచ్చింది, కు వచ్చింది. తర్వాత సిరిని అంటే లక్ష్మిని తెలిపే మా. మీకు ఉమా కుమా అని వచ్చింది ఇంతవరకు. ఈ నాలుగు నాలుగు వర్ణాలను వరుసగా రాస్తే అది ఉమకుమార అవుతుందన్నమాట. ఈ ఉమకుమార చెప్పారు. తర్వాత ఇంకేం చేశారు ఆ పద్యంలో, మీకు ఒక్కొక్క అక్షరం తీసేస్తే ఏమవుతుంది అని కూడా మరలా చెప్తారు. అంటే ఉమకుమార్లో ఊ తీసేస్తే ఏమవుతుంది అంటే డించగా నాడు అంటే తీసేయగా మా కుమార అని వస్తుంది. అంటే లక్ష్మీ కుమారుడు అని అర్థం అనమాట. చతుర్ముఖుడు, చతుర్ముఖుడు అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే లక్ష్మీ కుమారుడు. తర్వాత మా తీసేశారనుకోండి కుమార అని వస్తుంది. కుమార అంటే శరజన్ముడు అనమాట, అంటే కుమారస్వామి అనే విధంగా. తర్వాత మా కూడా తీశారనుకోండి, అలా కూతీస్తే మార అవుతుంది. మార అంటే పంచశరుడు, పంచశరుడు అంటే మన్మధుడు. అర్థమవుతుందిగా. చివరిగా మా తీసేస్తే మిగిలేది రా అండి. రా అంటే వహిని, వహిని అంటే అగ్ని. అంటే ఈ విధంగా ఒక పదంలో ఒక ప్రహేళికలో ఉమాకుమార వచ్చేటట్టు ఇవ్వడం, తర్వాత ఒక్కొక్క అక్షరం తీస్తే ఏమవుతుంది వాళ్ళ పేర్లు కూడా వచ్చేటట్టు చెప్పడం అనేది చాలా ప్రత్యేకంగా ఉంది. కాబట్టి ఇది కూడా తీసుకోవడం జరిగింది. పద్యం ఏమిటంటే నగతనయన్ అరణ్సిరిని నాలుగు వర్షములను లిఖించి పొందుగునక యక్షరంబు తుదదూకొని నిలిపిన ఎంతలో ననేయగును గజాననుండు మరియొకొంద యొక్కొక్క యక్షరంబు ఉంచగన్ చతుర్ముఖుండు శరజన్ముడు పంచశరుండు వహినియన్. కాబట్టి ఉమ్మకుమారకి ఇంత కథ ఉంది. అవండి ప్రహేళికలు. నాకు ఒక 5 నిమిషాలు ఉంది ఇంకా సమయం. ఈ 5 నిమిషాల్లో కొన్ని పొడుపు కథలు కూడా చూద్దాం. మీకు సమయం సమాధానం తెలిస్తే వెంటనే 5-10 సెకండ్లు చెప్పేయండి, తర్వాత సులభంగా ఉంటుంది. అంగట్లో పెట్టి అమ్మేది కాదు, తక్కెట్లో పెట్టి తూచేది కాదు, అది లేకుంటే పండగ జరగదు. తెలిసింది ఎవరికైనా? అంగట్లో పెట్టి అమ్మేది కాదు, తక్కెట్లో పెట్టి తూచేది కాదు, అది లేకుంటే పండగ జరగదు. సామెత కూడా ఉందండి, దాంతో తెలుగు సామెత కూడా ఉంది. అగ్ని అండి? లేదండి, పేడ అండి. పేడ ఇళ్ళకు గానే పండగ కాదు కదా. లేదండి, అగ్ని అంటే మీరు అగ్గి పెట్టి అంగట్లో కొనుక్కోవచ్చు కదండి. తర్వాత అట్టకు 1000 కళ్ళు, గుట్టకు 3 కళ్ళు, రాజుకు 1 కన్ను. రాజుకు 1 కన్ను అంటే మనం చూస్తూనే గుట్టకు 3 కళ్ళు అన్నాం, రాజుకు 1 కన్ను అన్నాం. సమాధానాలు 3 ఉన్నాయి, జల్లెడ, టెంకాయ, చందమామ. తర్వాత ఇది కొబ్బరికాయ. తర్వాత అందరితో చెప్పొస్తాడు, చెప్పకుండా వెళ్ళిపోతాడు. వింటున్నారా? చూస్తే కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్తా. అందరితో చెప్పొస్తాడు, చెప్పకుండా వెళ్ళిపోతాడు అండి. 3 చెప్తే అందులో ఏది కరెక్ట్ చెప్పగలరు? మల్టిపుల్ చాయిస్. చూస్తే కరెక్ట్ ఆన్సర్ అయితే
ప్రాణం అండి సమాధానం. తర్వాత అందరాని వస్త్రంపై అన్ని వడియాలి. ఆకాశము నక్షత్రాలు చక్కగా చెప్పారు. ఇది అందరికీ సులభమేది. అరచేతిలో నెత్రిమరకలు కడిగినా పోవు. అడ్డగోడ మీద ముద్దపప్పు అటు తోసినా ఇటు తోసినా పడదు. అడ్డగోడ మీద ముద్దపప్పు అటు పిడక పిడక సులభంగా పోతుందండి. అది అది అంతే కదా. ఎద్దు మూపురం సమాధానం. తర్వాత అన్నను చూస్తే ఉక్రోషం, తమ్మును చూస్తే సంతోషం. అన్నను చూస్తే ఉక్రోషం, తమ్మును చూస్తే సంతోషం. ఇది సూర్యుడు చంద్రుడు అండి. తర్వాత అమ్మ తిరుగుతుంటే కూతురికి కడుపు వచ్చు. అంటే ఇది అపార్థ జ్యోతికతకి సంబంధించింది, అపార్థం చేసుకోవద్దు. బట్ అమ్మ తిరుగుతుంటే కూతురికి కడుపు వచ్చు. అది రాట్నంలో నూలు చెప్పండి. తిరగలేమో అనుకున్నాం. కాదండి, ఎవరో చెప్పడానికి ప్రయత్నించారు. ఇంకా లేదండి, రాట్నంలో నూలు కండి. ఐదుగురు తెచ్చింది, 16 మంది నెట్టింది, గుండిపోయి గుడారంలో పడింది. ఐదుగురు తెచ్చింది, 16 మంది నెట్టింది, గుండిపోయి గుడారంలో పడింది. ఐదుగురు తెస్తారంట, 16 మంది నెట్టేస్తారంట. ఇది తిరగలి కాదు సుబ్బు గారు. ఐదుగురు తేవడం అంటే మనం నోట్లో ముద్ద పెట్టుకొని మింగడం. 5 మంది అంటే 5 ఏళ్ళు, 16 అంటే 16 పళ్ళు ఎందుకు పెట్టారు? 32 అంటే అంటే ముందు వాటితోటి గ్రైండ్ చేయం కదా వెనక వాటితోటి. ఇది సుబ్బు గారు, ఇది తిరగలి కాదండి, ఇది నోట్లో ముద్ద. తర్వాత ఇది కూడా నేను గతంలో అడిగినటువంటి ప్రహేళికలే, కాకపోతే ఇది పొడుపు కథలాగా అడుగుతున్నాను. అంధకార సమావస్తు వస్తునా మచ్చర త్రయం ఖకారాది ఖకారాంతం కిం వస్తు. నా సమయం అయిపోయింది. ఏం లేదండి, అంధకార సమావస్తు ఇది 3 అక్షరాల పదం. అది ఖకారంతో మొదలవుతుంది, ఖకారంతో పూర్తవుతుంది. అది ఏమిటి అని అడుగుతున్నారు. ఇది మీ అందరికీ తెలిసిందే, ముఖ్యంగా మహిళలకు. కాటుకండి సమాధానం. అదండి, నాకు సమయం అయిపోయింది. కాకపోతే నేను ఒక జాతీయం, ఇందాక మాస్టరు మనకు ఉపద్రష్ట గారు అడిగారు కాబట్టి జాతీయం అడుగుతాను. ఒక జాతీయం ఆయన చెప్పిన దానికి సమాధానంగా అది కొంచెం ఉంది. ఆ జాతీయం ఏమిటంటే పరశురామ ప్రీతి ఎగు. అదేమిటి, ఎప్పుడు వాడతాం అంటే ఎప్పుడు ఏదైనా తగలబడుతూ ఉంటే పరశురామ ప్రీతి అని అంటారు. దాన్ని చక్కగా చెప్పారండి. పరశురామ ప్రీతి అంటే నాశనం అయిపోయి కాలిపో అని అర్థం. ఎందుకంటే ఆయన చెప్పినట్టు ఇందాక అంటే ఇళ్ళు అవి కాలుతుంటే కూడా మా ఊళ్ళలో పరశురామ ప్రీతి అంటుండేవాళ్ళు, అందుకని అది. అంటే ఆయన క్షత్రియులకి ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా 21 రాజుల మీద దండయాత్ర చేశారు కదా, భూమి మీద. అంటే ఆయన కోపం అంతా తీసుకున్నాడు, అందుకని ఆయన్ని పరశురామ ప్రీతి. అదండి మన తెలుగు సరస్వతి సంపదలు ధారావాహిక. మీ అందరి ప్రోత్సాహం, ప్రేరణ సంతోషంగా ఉంది. దీన్ని సమయానుభవం వల్ల అర్ధాంతరంగా మనం ముగిస్తాం. అదండి, థ్యాంక్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ. మీ ఓపికి చాలా ధన్యవాదాలండి, చాలా శ్రమ పడి సేకరిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇది 3 సంవత్సరాలుగా జరుగుతున్న ధారావాహిక. 3 సంవత్సరాలు అంటే మే వరకు, ఇప్పుడు ఇంకా 4 నెలలు అయింది. కాబట్టి ఇది ఇష్టంతో చేసే పని అండి, కాబట్టి కష్టం అంటూ ఎలాగూ ఉండదు. అది అంతేకాకుండా కార్యక్రమంలో పాల్గొన్న వారు వాళ్ళకి నచ్చుతోంది, అది ముఖ్యం. నాకు నచ్చుతోంది, మీ అందరికి నచ్చుతుంది, కాబట్టి తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది విజ్ఞానదాయకం కూడా. మంచి పని, మంచి. నాది నా కూడా ఏంటంటే మీరు మళ్ళీ చెప్పినవే చెప్పినా కూడా మాకు మర్చిపోతా ఉంటాయి. సాధ్యమైనంత వరకు చెప్పినవి చెప్పకుండా ప్రయత్నిస్తున్నానండి, సాధ్యమైనంత వరకు. ఎందుకంటే మరలా చెప్పింది చెప్తే మరలా మీకు బోర్ ఉంటుంది నాకు. ఎందుకంటే ప్రతి శనివారం నాకు రేడియో ప్రోగ్రామ్ ఉంది, నయనం ప్రధానం అని టోరీ రేడియోలో చేస్తాను. అందులో మన తెలుగు సిరి సంపదలు అనే ఒక కార్యక్రమం ఇలాంటిదే ఉంటుంది. కాకపోతే గంట సేపు అక్కడ
ఎక్కడ రిప్యుటేషన్ ఉండదు, అక్కడ ఉండదు, సాధ్యమైనంత వరకు ఎక్కడ ఉండదు. ఎందుకంటే నాకు కొత్త నేర్చుకుంటున్నాను కాబట్టి ఆ కొత్త విషయాలే మీకు చెప్తున్నాను అంతే. చెప్పండి సత్యం గారు. నమస్కారం అండి శారద గారు, ఆవిడ మనకు ముఖ్య అతిథి గారు ఉండు సార్, రెండోసారి వచ్చారు. సాక్షాత్తు సరస్వతి స్వరూపిణి. నమస్కారం అమ్మా. మన కార్యక్రమంలో ముందుకు వెళ్దామండి. ధన్యవాదాలండి అన్నారు గారు, చాలా చాలా చక్కగా వివరించారు. కార్యక్రమంలో తర్వాత అంశం అండి, అరుణా చౌరి గారి మాసానికి అవధనీయుడు. మరి ఈ మాసం మహనీయులు ఎవరో మనము అరుణా చౌరి గారి ద్వారానే వింటామండి. అరుణా చౌరి గారు పెద్దలకి, మిత్రులకి, సాహితీ మిత్రులకు అందరికీ నా నమస్కారం. అందరికీ దసరా శుభాకాంక్షలు. ధన్యవాదాలు లక్ష్మి గారు అండ్ నీరజ గారు. ఈరోజు మనం మాసానికి ఓ మహనీయుడు కార్యక్రమంలో జయంతులు అలాగే వర్ధంతులు జరుపుకుంటున్న పెద్దల్ని ఒకసారి స్మరించుకుందాం. అలాగే కొడవడి గంటి కుటుంబరావు గారి గురించి ఒక రెండు ముక్కలు చెప్పుకుందాం. నీరజ్ గారు నేను ప్రెజెంటేషన్ చేయొచ్చా? మీకు హోస్ట్ యాక్సెస్ ఇచ్చానండి, చెక్ చేస్తారా మీరు షేర్ చేయగలరా? నెల నెల తెలుగు వెన్నెలలో మాసానికో మహనీయుడు కార్యక్రమానికి స్వాగతం. ఎందరో మహనీయులు అలాగే తెలుగు కవులు రచయితలందరికీ కూడా శతకోటి వందనాలు. ఈరోజు ఈరోజు అక్టోబర్ మాసంలో జయంతి జరుపుకుంటున్న వారి గురించి మాట్లాడుకుందాం. మధురాంతకం రాజారాం గారు, అడవి బాపిరాజు గారు, కొడవటిగంటి కుటుంబరావు గారు, నాయని సుబ్బారావు గారు, గుంటూరు శేషేంద్ర శర్మ గారు, మొక్కపాటి నరసింహశాస్త్రి గారు, అలాగే బోయ జంగయ్య గారు, పుల్లెల శ్రీరామచంద్రుడు, అబ్బూరి ఛాయాదేవి గారు, వేదగిరి రాంబాబు గారు, మాదిరెడ్డి సులోచన గారు, అలాగే అక్టోబర్ మాసంలో వర్ధంతి జరుపుకుంటున్న వారిలో విశ్వనాథ సత్యనారాయణ గారు, తిరుమల రామచంద్రరావు గారు, రావూరి భరద్వాజ్ గారు, విద్వాన్ విశ్వం గారు, ఉత్పల సత్యనారాయణాచార్య గారు, కుందుర్తి ఆంజనేయులు గారు, నార్ల చిరంజీవి గారు, వానమామలయ్య వరదాచార్యులు గారు, కొమూరి వేణుగోపాలరావు గారు, దుర్గా జానకీరాణి గారు, మా గోకలే గారు. మనం ఈ నెల అక్టోబర్ మాసంలో కొడవటిగంటి కుటుంబరావు గారి గురించి రెండు మాటలు నేను చెప్తాను. ఆయన జననం అక్టోబర్ 28వ తారీఖు అయింది 1909లో, అలాగే మరణం ఆగస్టు 17, 1980 వరకు జీవించారు. కొడవటిగంటి కుటుంబరావు గారు హేతువాది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యము మారాలి అంటారు. పాతకాలపు సాహిత్య పద్ధతులకే కట్టుబడి ఉండడం అంటే మోసం చేయడమే అని సాహిత్యంలో ఒక వైజ్ఞానికతని ఆవిష్కరించారు. కులం మిథ్య, మతం మిథ్య, ధనమొక్కటే నిజం కాదు అన్నారు, నిజం అన్నారు. పెద్దవాడైన అగ్రకులస్తుని కంటే డబ్బున్న దళితునికే ఎక్కువ పేరు ఉంటుంది, ఎందుకంటే డబ్బుకి ప్రాధాన్యం ఉంది అని ఆయన ఆ రోజు గ్రహించి ఆ సమాజానికి అది వివరించే ఎన్నో రచనలు కూడా చేశారు. ప్రస్తుత వ్యవస్థని ఉద్దేశించి అన్న వాక్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. తర్వాత మనకు స్థలము కాలము అనే రెండు కొలతలే కాకుండా బుద్ధి కొలత, బుద్ధి అనేది కొలతగా పనిచేస్తుంది అంటూ బుద్ధి కొలత వాదం అనే ఒక పేరును ప్రతిపాదించారు కూడా కొడవటిగంటి కుటుంబరావు గారు. ఆయన చేసిన రచనలు 29 నవలలు రాశారు. అందులో చదువు నవల ప్రసిద్ధమైంది, ఈ రోజు నేను కొంచెం పరిచయం చేస్తాను. అలాగే 100కు పైగా కథలు, శాస్త్ర విజ్ఞాన కథలు, అలాగే పరిశోధనాత్మకమైన కథలు, హాస్య కథలు, కల్పికలు, నాటికలు, అనువాదాలు ఎన్నో రచించారు. అలాగే కోకు లేఖలు కూడా చాలా ప్రసిద్ధమైనవి. అయితే కొడవటిగంటి కుటుంబరావు గారు జిల్లా గుంటూరు జిల్లాలోని తెనాలలో అక్టోబర్ 28, 1990లో జన్మించారు. ఒక మధ్యతరగతి గ్రామీణ జీవితాన్ని ఆయన బాల్యం నుంచి కూడా గడిపారు. అయితే చిన్నతనంలోనే ఎన్నో రచనలు అంటే పద్యాలు రచించడము, ఆ తర్వాత నవలలు కూడా రాయడం ప్రారంభించారు.
ఆ తర్వాత 1929లో కాశీలోని హిందూ యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ లో జాయిన్ అయ్యారు. తర్వాత రకరకాల ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పిల్లలను తర్వాత పిల్లలు మరి వారితో కలిసి ఒక యువ పత్రికను కూడా ప్రారంభించారనమాట. అయితే హేతువాదిగా ప్రసిద్ధ తెలుగు రచయితగా ఆయన 50 ఏళ్ల రచన జీవనాన్ని కొనసాగించారు. అయితే అందులో నాకు బాగా ఇష్టమైంది అంటే చందమామ కథల్ని పుస్తకాన్ని మీ అందరికీ తెలుసు కదా, ఆ చందమామ పుస్తకాన్ని ఒక మంచి రూపానికి ఆ రూపానికి తీసుకొచ్చిన వారిలో కొడోడిగంటి కుటుంబరావు గారు కూడా ఉన్నారు. అయితే మనకి ఆయన రచనల్లో సమకాలీన జీవితాన్ని తన రచనల్లో కథా వస్తువుగా తీసుకొని సరైన సాహిత్యం అంటే సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి విమర్శించి సుసన్నం చేయడమే అనేది సాహిత్యంగా ఆయన నమ్మారు. సో తర్వాత కొడోడిగంటి కుటుంబరావు గారు రాసినటువంటి చదువు నవల ఈ ఆయనకి బాగా పేరు తీసుకొచ్చింది. అలాగే నాకు కూడా చాలా ఇష్టమైంది, ఎందుకంటే చదువు అంటే విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలన్నింటినీ కూడా ఆయన ఆ రోజే ఎత్తి చూపించారు. కోకున్న మేధస్సుని కత్తి మేధస్సు అంటారు, ఎందుకంటే ఆయన ఏది చెప్పినా కూడా సూటిగా, అలాగే ఒక కత్తి దిగితే ఎలా దిగుతుందో ఆ విధంగా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే విధంగా ఆయన రచన ఒకసారి చదివితేనే మనకు తెలియకుండానే మనం మారిపోతాం. అంటే ఏం జరుగుతుంది సమాజంలో ఇప్పటివరకు ఏం గ్రహించలేకపోయినా కూడా ఒకసారి ఆయన పుస్తకం లేకపోతే ఆయన రాసిన రచన ఒక కథ ఆయన ఏది నవల ఏది చదివినా కూడా మనకి ఇట్టే అర్థమైపోతుంది, ఓకే ఇది జరుగుతోంది మనం ఈ విషయాలు మనం తెలుసుకోవాలి, లేకపోతే ఇంత జరుగుతోందా, లేకపోతే ఇంత మార్పు రావాలా, నేనే మారాలా, ఇలాంటివన్నీ కూడా మనల్ని ఆలోచింపచేసే విధంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఆయన చదువుకున్న శాస్త్ర పరిజ్ఞానం అంతా కూడా మనకి రచనల్లో కనిపిస్తుంది. అవన్నీ విశ్లేషించడానికి కూడా ఆ రచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. అంకెలతో మనం కూడికలు భాగహారాలు అలాగే తీసివేతలు చేసినట్టు తన రచనల్లో ఆయన జీవితానికి లెక్కలు కట్టి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలాగా గణితం నేర్పిస్తారు. సమాజంలోని కుళ్ళుని చూసి ఆ ప్రవాహంలో కొట్టుకుని పోకుండా కోకు రచనలు పాఠకునిలో ఆలోచన ధోరణికి పదును పెడుతుంది. ఇవన్నీ చదువు నవల్లో మనకి కనిపిస్తాయి. అందుకే సాహిత్యం సమాజంలోని చైతన్యం లోని ఒక శాఖ, సజీవంగా ఉన్న ప్రాణికి నాళ్ళు నాడి ఆడటమే కాదు ఊపిరితిత్తులు పనిచేయడమే ఎంత తప్పనిసరో సజీవమైన సంఘానికి కూడా చైతన్యం అంత తప్పనిసరి అంటారు. ఇలా తప్పనిసరైన చైతన్యం సమాజంలో మార్పుకు తప్పనిసరిగా దారితీస్తుంది అంటారు కూడా. ఇకపోతే నాడే అలాంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా ఆయనకి మనకి ఎత్తి చూపించి అందరినీ విజ్ఞానవంతుల్నిగా మార్చడానికి, లేకపోతే విద్యా వ్యవస్థలో మార్పులు ఇలా రావాలి అని కూడా చూపించడానికి విద్యా విధానం అనేది విద్యార్థి జీవితానికి అనుకూలంగా ఉండాలి అనేది ఆ రోజు చూపించారు. విద్యలో జాతీయత అవసరం అంటారు, అది లేనప్పుడు అలవడేది అంతర్జాతీయతే కాదు అది పచ్చి విజాతీయత అంటారు. సమసమాజంలోని నగరాలకు పల్లెటూళ్లకు శ్రామికులకు మేధావులకు స్త్రీలకు పురుషులకు విద్యాపకులకు అధ్యాపకులకు ఇలా రెండు వర్గాలకి ఉన్నటువంటి వైరుధ్యం ఏదైనా ఉంది అంటే అది పరిష్కరింపబడాలి, అలా పరిష్కరింపబడుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇది అనుభవపూర్వకంగా మనకి లిఖిత పూర్వకంగా కూడా చూపించిన నవల అనేది చెప్పొచ్చు. అనేది మన విద్యా వ్యవస్థలో కూడా ద్యోతకం కావాలని ఈ నవలలో మనకి కుటుంబరావు గారు ఎంతో చక్కగా అంటే వివరించారు. ఈ ఒక్కటే కాదు, కోకు గారి నవలలు కానీ రచనలు కానీ మనం ఏది చదివినా కూడా ఒక విజ్ఞానాన్ని చూపిస్తూ మనకి కొత్త విషయాలు నేర్పిస్తూ అలాగే పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా ఆ మార్పు అనేది ఎలా ఉంది ఎలా రావాలి అనేది కూడా స్పష్టంగా చూపించగలుగుతారు. అందుకే నాకు కోకు గారి రచనలు అంటే కూడా చాలా ఆసక్తిగా ఉంటాయి, అలా చదవడానికి కూడా ఆసక్తిని ఇంకా రేపిస్తాయి. సో ఇది ఈరోజు మనకి మాసానికి మహనీయుల్లో కొడోడిగంటి కుటుంబరావు గారి గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి సమయం దొరికింది. ధన్యవాదాలు లక్ష్మి గారు అండ్ నీరజ గారు. చాలా బాగా చెప్పారండి, తక్కువ సమయంలోనే ఎక్కువ విషయం చెప్పలేరు. చాలా బాగుంది వరుణ్ గారు, చాలా బాగుంది. ఈ రోజు మరి అరవింద్ గారు మన కార్యక్రమాన్ని జాయిన్ అవ్వలేకపోతున్నారండి. మరి ఎవరికైనా ఏదైనా అంశం పైన ప్రశ్న మాట్లాడదలుచుకున్నా మాట్లాడచ్చండి. దీని తర్వాత నేను మరి ముఖ్య అతిథి గారి కోసం మన సన్మాన పత్రిక చదువుతాను.
నేను అయితే ఈ కార్యక్రమం తర్వాత అంశం వైపు వెళ్దామండి. ఈ నాకు ముఖ్యది వైదేహి గారి గురించి ఒక చిన్న సన్నాహండి. మన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం వారి నుంచి నేను చదివి వినిపిస్తాను. డాక్టర్ వైదేహి శశిధర్ గారు అమెరికాలోని న్యూజెర్సీ వాస్తవ్యులు. వృత్తిరీత్యా వైద్య నిపుణులు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో పుట్టి విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తెలుగు ఆంగ్ల భాషలలో కవితలు వ్యాసాలు రాయడం వీరి ప్రవృత్తి. నిద్రిత నగరం, పునశ్చరణం అనే తెలుగు కవితా సంకలనాలను వెలువరించారు. నిద్రిత నగరం పుస్తకానికి ఇస్మాయిల్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ నెల తెలుగు నెల 171వ సాహిత్య సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి జాషువా గారు తిరదోసి ఒక పరిశీలన అంశంపై ప్రసంగించిన డాక్టర్ వైద్య శశిధర్ గారి ఉత్తర టెక్సస్ తెలుగు సంకలన గౌరవంగా సమర్పించి సన్మానించారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీ సదస్సుకు పిలిచినందుకు ధన్యవాదాలు. మీ ప్రోగ్రాం కూడా చాలా చక్కగా ఆసక్తికరంగా సాగింది. చాలా శ్రావ్యంగా పద్యాలు పాడారు లెనిన్ గారు, అండ్ మన సత్యం గారు చాలా చక్కగా పద్యం చదివి వాటి మంచి వివరణ కూడా ఇచ్చారు. మీ ప్రతి ఈ మీరు చేసే ప్రసంగాలన్నీ కూడా బాగున్నాయి. ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. అందరికి మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. మనం ప్రెసిడెంట్ గారి నుంచి మనం కొన్ని మాటలు విందామండి. అందరికి పేరు పైన ధన్యవాదాలండి. దసరా అయిపోయింది, శుభాకాంక్షలు అందరికీ కూడా. చాలా బాగా చేసుకుంటారు అందరు నవరాత్రులు. సో ఇక్కడ లెక్క పెడితే 9 మంది ఉన్నారు. ఇప్పుడు జస్ట్ నేను చూడలేకపోతున్నాను కానీ అండి, కుమార్ల గురించి ఈరోజు మాట్లాడినందుకు ఇక్కడ పేర్లో కూడా చాలా మందికి ఉన్నాయి. చాలా బాగుందండి. డాక్టర్ వైదేహి గారు, మీ వృత్తి రీత్యా ఇంత ఇదిగా ఉన్నా కూడా, మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మేము అడిగిన వెంటనే వచ్చినందుకు మా గురువు గారైన ఉపదృష్టి గారికి మరొకసారి అండి. గురువు గారు మంచిగా మేము చాలా బాగా విన్నాం ఈరోజు. సో మరొకసారి అందరికి పేరు పేరే ధన్యవాదాలండి. సో ఈరోజు కార్యక్రమంలో అందరికీ కూడా మా క్యాంటెక్స్ తరఫున, తెలుగు సంఘం తరఫున అందరికి ప్రత్యేక ధన్యవాదాలండి. ధన్యవాదాలు లక్ష్మి గారు. అందర్జ్యోతి గారు, మిమ్మల్ని హోస్ట్ నేను హోస్ట్ చేశాక మీరు హోస్ట్ యాక్సెస్ మీకు ఇంకా ఉందా అండి, ఒక్కసారి చెప్తారా? ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు నేను షేర్ చేయాలా లేకపోతే ఏం చేయమంటారు? అంటే నేను వెనక్కి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను, నాకు కనిపించట్లేదు. మీకు ఏదైనా బటన్ కనిపిస్తుందా? పార్టిసిపెంట్స్ దగ్గర నీరజ్ గారి పేరు మీద నొక్కి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి మేక్ యాజ్ హోస్ట్ అని చెప్పండి. నీరజ్ గారి దగ్గర నాకు అలాంటిది ఏం లేదంటే, నా దగ్గర అంటే మీరు పార్టిసిపెంట్స్ మీరు మోర్ అనే బటన్ మీద నా పార్టిసిపెంట్ లిస్ట్ లో నా పేరు పక్కన మోర్ అనే బటన్ మీద కనిపిస్తోంది. మేక్ ఎ హోస్ట్ అని వస్తుంది, మీరు మోర్ మీద క్లిక్ చేసి కనిపించింది. ఇప్పుడు నీరజ్ అని చేయండి. ధన్యవాదాలు అండి అరుణ గారు. ఈ కార్యక్రమానికి రీచ్ చేసి ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ, మన ముఖ్య అతిథి వైదేహి గారికి, పేరు పేర అందరికీ ధన్యవాదాలండి. వచ్చే నెల మళ్ళీ 172వ సాహిత్య సదస్సులో కలుసుకుందాము. అంతటి వరకు సెలవు. ఒక్క నిమిషము నీరజ, ఒక్క సెకండ్, సారీ అండి. యాక్చువల్ గా మేము ఈ దీపావళికి కొన్ని ఆర్టికల్స్ తీసుకుంటాం అనమాట. యాజ్ అ రైటర్స్ గా అండి మీరు మాకు, అంటే మీకు ఆల్రెడీ నేను షేర్ చేయడం జరిగింది గ్రూప్ లో. సో మీకు చేతనేంత, అంటే మీరు రాయగలని ఏదన్నా సరే ఒక పేజీ అండి, ఒక పేజీకి సంబంధించిన ఆర్టికల్ రాసి మాకు పంపిస్తే మేము దీపావళి మ్యాగజైన్ లో ప్రచురిస్తామండి. సో ఇది చిన్న విషయం చెప్దామని తీసుకున్న నిమిషము.
ఇమెయిల్ ఐడి కూడా ఉంటుందండి కింద, ఎవరికి పంపించాలనేది కూడా. ఒక కథ కావచ్చు లేక ఏదైనా కవిత కావచ్చు, ఏదైనా సరే పిల్లలతో అయినా సరే రాయించి పంపించండి. క్లోజ్ చేసే ముందు ఒక చిన్న కోరిక అమ్మా నీరజ్ గారు, మనకి ఒక 5 నిమిషాలు సమయం ఉంది కాబట్టి సరోజ గారి కోరిక మీద, నా కోరిక మీద, లెనిన్ గారు ఆ సరస్వతి మాలికని మరొక్కసారి వన్స్ మోర్ అవర్ ఎక్ బార్ అందాం మనము. మీరు మన్నించి ఆమోదించి దాంతో మమ్మల్ని ఆశీర్వదిస్తారండి మా భావన. తప్పనిసరి అండి, ఆయన రాశాడు, చక్కగా రాశాడు. మా మనం మరల మరల పాడుకోవడానికి మనకి మనకే అభ్యంతరం అండి. కాబట్టి అమ్మను నమ్ముకుంటిని, అమ్మను నమ్ముకుంటిని, అహమ్ము ఇహమ్మును మాని పూనికన్. అమ్మను నమ్ముకుంటిని, అహమ్ము ఇహమ్మును మాని పూనికన్. అమ్మల గన్న ఎట్టి ముగురమ్మల మూలపుటమ్మను, సుగీతముల సత్కవిత్వముల ధారలు దారత నుగ్గుపాలుగా కొమ్మని పోసినట్టి రసఘూర్ణ వితీర్ణ సువర్ణ వర్ణయౌవమ్మను నమ్ముకుంటిని. సమ్మిళదార్ద్రభావ వచసాశిరసా మనసా పదే పదే రమ్మని చేరబిల్చియు, శిరమ్ము గురమ్మున చేర్చునట్టి మా అమ్మను నమ్ముకుంటిని. ఇమ్మహనీయ భారములను నేనిక మోయగలేనటంతు, ఇమ్మహనీయ భారములను నేనిక మోయగలేనటంచు. కంఠమున కచ్చ పిన్నిలిపినా మృదు భాషల పల్లవించు, వ్యాజమున సుస్వరావళి నిశక్తము చేసిన ఎట్టిదైనమా అమ్మను నమ్ముకుంటిని. అమ్మను అమ్మనంచు, అమ్మను అమ్మనంచు, హృదయమున పమ్మిన సత్య దీక్షతో సొమ్ములు గిమ్ములున్ గొనక చొక్కి శరీరము వాయకుండ, ఏ సమ్మెట పోటులంబడక సద్గతి శ్రీహరి భక్తి తత్వ రాజ్యమున రాజరాజుగ తుషార పటీరమరాళ కీర్తియౌ అమ్మను నమ్ముకొంటిని. కొమ్ములు కుమ్ము గిత్తలను పోలను, కొమ్ములు కుమ్ము గిత్తలను కోలను గేలను బట్టి పొలాల సౌరులో, కొమ్ములు కుమ్ము గిత్తలను పోకోలను గేలను బట్టి పొలాల సౌరులో, దుమ్ములు ధూళి బూసుకొని దుఃఖిట దున్నుట చే జనించులే, చెమ్మట ధారలే కవన చిత్రణమందు సారధారలంచు, ఇమ్ముని ముఖ్య సన్నిభుడు అహంకృతి దూరుడు ఆర్ద్రచిత్తుడౌ బమ్మెర పోత రాజకవి భాగవతమ్ము జగత్హితార్థమై, కమ్మిన కారు చీకటుల కాలమునందున మానవాళికిన్ చిన్న లేతవెన్నెలల సీతమయూకుని రేఖ పోలే, చిమ్మిన లేతవెన్నెలల సీతమయూకుని రేఖ పోలే, ఏ అమ్మను నమ్మి చేసే అనయము నయము ప్రియముగా అమ్మను నమ్ముకుంటిని. మహాజనులారా గ్రహింపుడి సభన్. ఎంత అద్భుతంగా పాడారు. ఇందాక మీకు ఒక పద్యం గుర్తు రాలేదు, పోతం లేదు, అది ఏమైనా బై ఛాన్స్? అది ఇమ్మనుజేశ్వరాధములన. తప్పసరిగండి, అది
ఎట్టి అమ్మల గన్నయ్య ఎట్టి ముగురమ్మల మూల పుట్టమ్మను చాలా పెద్దమ్మ అమ్మల గన్నయ్య అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల అమ్మల గన్నయ్యమ్మ ఈ రాగం నుండి వేరే రాగంలోకి వెళ్ళాలండి. అది ఇందాక మన రాజుగారు పాడారు, అది రాజుగారు పాడినట్టు. అదేంటంటే అమ్మల గన్నయ్యమ్మ అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటం చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ అమ్మల గన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది నిత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అది చాలా చక్కటి. అది ధన్యవాదాలు సార్, ధన్యవాదాలండి. లెనిన్ గారు హరికం బుట్టపు దేవి అని నేను అనుకున్నాను, ఎందుకంటే పోతన్ గారు అమ్మల గురించి ఎక్కువగా అందరి అమ్మల గురించి ప్రథమ స్కంధంలోనే రాశారు. మీరు ఇందాక పాడినవి చాలా వరకు ప్రథమ స్కంధంలో, మీరు ఇందాక మర్చిపోయిందని నేను నేనేమని అనుకున్నానంటే అది హరికం బుట్టపు దేవిదే అని అనుకున్నాను. ఓ అలాగండి, లేదు లేదు అది అది కాదు. ఇది అంటే ఇది అమ్మల గన్నయమ్మ అనేటువంటిది వాస్తవానికి ఇది ఇది నేను ఇప్పుడు చివరిలో పాడినటువంటిది అది ఒక సరస్వతి దేవిది కాదు, అది కాదు వాస్తవానికి గౌరీ. అంటే మీరు మర్చిపోయిన శ్లోకం గురించి అనుకున్నాను నేను, మీరు ఏదో మర్చిపోయారు. అర్థమైందండి, మర్చిపోయినటువంటిది అది ఆ రాగం నుండి ఇది వేరే రాగం అండి. అది ఇది ఈ అమ్మల గన్నయమ్మ అనేటువంటిది వేరే రాగం, అయితే దాని యొక్క ప్రభావం వల్ల వేరే రాగంలో నేను నేను దాన్ని ఒకటి మలుసుకోలేకపోతున్నా అన్నమాట ఈరోజు. క్షమించాలి కానీ ఈరోజు పోతన్ గారు రాసింది ఎప్పుడో, అలాగే జాషువా గారు ఇది అంటే పెరదవసిది ఎప్పుడో 1000వ సంవత్సరం, ఇంత ప్రాచీనమైనటువంటి అని కూడా చదువుతుంటే మరలా వింటుంటే చాలా అందంగా అంటే ఆనందంగా ఉంది. ఎంత గొప్పగా రాశారు పద్యాలు అనే విషయం చివరిలో అంటే చివరిగా నాకు నన్ను మనిస్తే భవానీ జననీ శివకామినీ అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్న అమ్మవు నీవే నీ చరణములే నమ్మితిమమ్మా శరణము కోరితిమమ్మా భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. దసరా సందర్భంగా ఆ ఆ పదాలను చివరిలో పడదాం. ధన్యవాదాలు. ఆటుక కంటిన్యూ ఆటుక కంటిన్యూ కాటుక కంటిన్యూ చెప్పండి. కాటుక కంటిన్యూ అను కట్టుపయింబడ ఎల ఏచ్చదు అది అంటున్నారు. అర్థమైందండి, అద్భుతం అండి. ఈ కార్యక్రమాన్ని విజయదశమి సందర్భంగా ఇలా ఏం చేయడంలో అసలు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఏదో సింపుల్ గా బాయ్ చెప్పడం కాకుండా చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ లెనిన్ గారు, ధన్యవాదాలు అండి. ధన్యవాదాలు. చాలా బాగుందండి, నేను డ్రైవ్ చేస్తూ చక్కగా వింటున్నాను. నేను చాలా బాగుంది ఇవాళ కార్యక్రమం. మీరు చక్కగా డ్రైవ్ చేస్తూ వింటున్నారా, డ్రైవ్ చేస్తూ చక్కగా వింటున్నారా? రెండు చేస్తూ అది కాదు, ఆ చక్కగా అనేది ఎక్కడ పడింది అని మీ పదాలలో. చక్కగానే ఉన్నాయి సార్, ఇది కూడా చక్కగా లేకపోతే ఈ రకంగా మీతో మాట్లాడలేదు కదా. కాబట్టి
డ్రైవింగ్ చక్కగా ఉంది, వినడం కూడా చక్కగానే ఉంది. ఓకే బీ సేఫ్ అండి, సేఫ్ డ్రైవ్ అండి ఉప్పు గారు. తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ, ఐఎమ్ వెరీ హ్యాపీ. సెకండ్ ప్రోగ్రామ్ ఈరోజు, అది కాకుండా చాలా రోజుల తర్వాత సమయానికి అనుకున్న సమయానికి ముందు చక్కచక్క అయిపోయాయి. చాలా సంతోషం అండి, అలా మొదలు పెట్టి అలా అయిందనుకోండి, బాగుంటుంది. వచ్చే నెలలో మనకి డాక్టర్ కొంపెల్ల భాస్కర్ గారు మన విశిష్ట అతిథి. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి కావ్యాలలో మహిళా పాత్రల గురించి, స్త్రీ పాత్ర గురించి మాట్లాడతారు. అది సాధారణ వచ్చారు వచ్చారు పోయిన కార్యక్రమంలో వచ్చారు. ఇంకొక వార్త ఏమిటి అంటే, నా కోరికని మన్నించి మన కాశీనాథుని రాధ గారు ప్రతి మూడో నెల ఆవిడ పద్య సౌగంధాన్ని సో నాతో పంచుకుంటారు. సో అందుకని ప్రతి మూడో నెలను ఆవిడ వచ్చి పద్య సౌగంధం కార్యక్రమంలో ఆవిడ మనకి మూడో వారమా మూడో నెల అండి మూడో నెల మూడో నెల ఓకే సంవత్సరానికి నాలుగు సార్ మూడు నెలలకు ఒకసారి బాగుంది. అంటే ముందర అలా నాలుగు నెలలు వస్తాయి, మూడు కంప్లీట్ గా నాలుగు నెలలు వస్తారు. మూడో వారం అంటే మన సాహిత్య వేదిక అండి ఎన్ఆర్వి గారు. అందుకే నేను అన్నాను మూడో నెల అనుభవి మాస్టర్, మూడో వారం అనుభవి మూడో నెల అన్నారు అందుకని అడిగాను. అంటే ప్రతి నెల ఉంటుందా అని కొత్త పరిచయం అండి. తప్పకుండానండి, సాహితీ ప్రియులు ఆవిడ డిసెంబర్ లో మొదలు పెడతారు. మొదటి మాసం ఆవిడ కార్యక్రమం పద్య సౌగంధం ఆవిడ డిసెంబర్ లో ప్రారంభిస్తానని చెప్పారు. పద్య ప్రియులతో సజ్జన సాంగత్యం అంతకంటే మనకి ఏం కావాలి చెప్పండి. చాలా సంతోషం అండి, చాలా చాలా. సభ్యులందరికీ మా థ్యాంక్స్ అండి, మేము చాలా ఆనందించాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లుక్ ఫార్వర్డ్ జాయిన్ అయినందుకు చాలా సంతోషం అండి. I'm glad we participate at least as Sabhyal Kinda. Really enlightened us. Thank you so much. Thank you. Usanandi Sathyandar. Manchadamma. Vaidehi Garu, Namaskaram Amma. Samayam kuda chala. Thank you so much. Thanks. Andaki dhanyavadam. Thank you. Mari oka sarandi. Ma Karyagaram Vargam Tatna. Pratyeka dhanyavadam. Thank you so much, Andy. అందరికి స్టాప్ ఇట్. బై బై, బై అండి.